విజయ్ ఇల్లు. లంకంత కొంపలో ఒకరిద్దరు పనివాళ్లు తప్ప ఏక్ నిరంజన్ గా బతుకుతున్న విజయ్, ఒంటరితనపు అవ్యవస్థ, ఒంటరిగా కారికి బయలుదేరిన విజయ్ ఒక్కసారిగా ప్రపంచంలోకి చొరబడ్డాడు. జనం జనం మహాజనం, సిటీ జనం, బిజీ జనం, క్షణ క్షణం ధనార్జనం, వినం వినం విచక్షణం. ధనార్జనకు జనంలో కలిసిపోతున్న ఏక్ నిరంజనుడు, వ్యాపారం ఊపిరి, సంపాదనే పరమావధి, అనుబంధం అబద్ధం, క్రమశిక్షణే జీవితం అని నమ్మి యంత్రంలా బతుకుతున్న ఈ నియంత ఒక ఒంటరి తిరువరి, జనం మధ్య ఒంటరి, లోన్లీ ఇన్ ది క్రౌడ్స్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇంకాసేపట్లో లంచ్ టైం అవుతుంది, నేను తలసిగా రావడంలో నీ ఉద్దేశం ఏమిటి? రాత్రి బాగా లేట్ అయింది కదరా. జోక తేరగా దొరికిందని పీకల దాకా తాగేసి కారణం నేనని సాగు చెప్తావా? మా బామ్మ గుంట్లో బుల్షిట్. బామ్మలు మామ్మలు అమ్మలు అబ్బలు ఈ కాకమ్మ కథలు నా దగ్గర చెప్పకండి. ఐ హేట్ దిస్ బ్లడీ సెంటిమెంట్స్. బామ్మని పనిచేస్తుందా? పని జరగకపోతే వచ్చే నష్టానికి బామ్మ వచ్చి సందేశం చెప్తుందా? నీకు జీతం ఇచ్చేది పని, నీకు జీవితం ఇచ్చేది పని, నిన్న ఒక మనిషిని చేసింది పని, అటువంటి పని కంటే ముఖ్యమైపోయిందా నీ బామ్మ? ఈ రోజు నుంచి నెలవారీ కాదు, రోజుల వారి, గంటల వారి, నిమిషాల వారి లెక్క కట్టి నీ జీతాలు ఇస్తే కానీ మీ రోగాలు కుదరం. రిమంబర్ దిస్, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఫర్ ద లాస్ట్ టైం. ఇఫ్ యూ రిపీట్ ఇట్ యూ విల్ రిపెంట్ ఇట్. పైన అక్కడ పెట్టి వెళ్ళు. గో. సరే గండి విజయ్. నో 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 నో, డోంట్ కాల్ మీ విజయ్, ఐఎమ్ నాట్ విజయ్, ఐఎమ్ యువర్ బాస్. ఓకే, పర్సనల్ విషయాలు ఏదైనా ఉంటే ఆరు గంటల తర్వాత మాట్లాడుకుందాం. గో, గెట్ అవుట్, గో టు యువర్ జాబ్. గో. రా 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 రాఘవందు, ఆరు గంటల నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. అలిగి ఇంటికి వెళ్ళిపోయా అనుకున్నాను. కమా, తగ్గేసుకో. వద్దులేరా. ఏ, ఎందుకురా? తేరగా దొరికింది కదా అని పీకల దాకా తాగడం ఎందుకు? రేపొద్దున ఆఫీస్ కి లేట్ గా రావడం ఎందుకు? నీ చేత బండబూతులు తిట్టించుకోవడం ఎందుకు? ఓ కమాన్, ఆఫీస్ విషయాలు ఆఫీస్ లోనే మర్చిపోవాలరా. నువ్వు నా స్నేహితుడు కదా, ప్రాణ స్నేహితుడు కదా. కూల్ ఇట్, కూర్చో. అందుకే నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదాం వచ్చాను. ఏమిట్రా? రేపు మా బామ్మ పెళ్లి చూపులకు వెళ్తుందిరా. ఈ వయసులో అదేం పోయే కాలం? చోక, పెళ్లి చూపులు మా బామ్మ కాదురా, నాకు. ఇప్పటికే మా బామ్మ నాకు 66 సంబంధాలు చూసిందిరా. ప్రతి చోట పెళ్లి కూతురికి ఏదో వంక పెట్టడం, పెళ్లి క్యాన్సిల్ చేసేయటం. నువ్వు నా స్నేహితుడు కాదు, నా బాసు కాదు. నువ్వు అంటే మా బామ్మ కూడా ఊ అంటుందిరా. లేదనుకో, ఈ జన్మలో నాకు పెళ్లి కాదురా. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతావట్రా. అసలు పెళ్లి ఎందుకురా? నాకు పెళ్ళైందా? వివేకానందుడికి పెళ్ళైందా? శంకరాచార్యుల వారికి పెళ్ళైందా? భవబంధాలు పెట్టుకోకూడదు అన్నదే హిందూ మత సారాంశంరా. బాగుందిరా, సారా తాగుతూ సారాంశం గురించి చెప్తున్నావా? రేపు నువ్వు నా పెళ్లి చూపులకు వచ్చి ఇలాగే పిచ్చివాగుడు వాగావనుకో, ఈ పట్టు నీ వల్ల నా పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. బాబు, బామ్మ నువ్వే ఒప్పించాలరా ప్లీజ్. చెప్తాను గానీ రౌండ్ వేసుకో. అమ్మో, బామ్మ ఇంట్లో వెయిట్ చేస్తుంటుందిరా. సరే వెళ్ళు. బైరా. విజయ్, నేను వెళ్తానరా. నీకెంత ఉందిరా, ఇంకో రౌండ్ వేసుకోరాదు? లేదురా, మా ఆవిడ కడుపుతో ఉంది. ఇంటి దగ్గర ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. నేను వెళ్ళొస్తానరా. ఓకే విజయ్, దిస్ ఇస్ మై లాస్ట్ గర్ల్. నీకేం రోగం? అమ్మ మీద ఒట్టు పెట్టుకున్నానరా, రెండు పెగ్గులకు మించి తాగానని సారీ. ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న నాయనమ్మ పెళ్ళాం బిడ్డలు అందరూ ఉన్నారు. నా ఒక్కటి ఎవరు లేదు. పెళ్లి కూతురు దించిన తల ఎత్తదేరా? సిగ్గు కదండి. సిగ్గా చిరిపోయిన రగ్గా, ఇంతకన్నా మెరుగ్గా ఉన్న పిల్లల్ని ఇదిగో ఇంతమందిని చూశారు, కానీ ఇంత రుబాబ్ ఎరగం. ఏమోలే, మెడ వెనక నరంలో మెలికబడ్డా ఇలా తల దించుకొని ఉండరు. తలెత్తవే, ఇట్లాంటి చేతస్తపు గాళ్ళకి భయపడకుండా ఉన్నప్పుడే మన ఉమెన్ స్లిప్ తలెత్తుకుని తిరగలరు. ఎత్తు. ఇదేమిట్రా, ఇదేదో నారాయణమూర్తి సినిమాకి వచ్చినట్టుగా ఉంది. ఈ విప్లవాల పెళ్లిళ్ళు మనకు వచ్చిరావు పద. బామ్మగారు, మనకు పెళ్లి కూతురు ముఖ్యం. పెళ్లి కూతురు మనం అనుకున్న రేంజ్ లోనే తల దించుకుని ఉంది. ఇక పక్కన సైడ్ క్యారెక్టర్ అంటారా, వాళ్ళ గురించి మనకి ఎందుకులేండి? ఏ మిస్టర్, నేను సైడ్ క్యారెక్టర్ ని కాదు, మెయిన్ క్యారెక్టర్ ని. బంగారు పతకాన్ని సాధించిన మేజర్ చంద్రకాంత్ గారి ఒకే ఒక కూతుర్ని. సారీ అండి, మిమ్మల్ని మేజర్ చంద్రకాంత్ గారి బిడ్డ అనుకోలే, శంకరాభరణం చంద్రమోహన్ బిడ్డ అనుకున్నాం. షట్ అప్. అసలు ఏమిటి గొప్ప?
ఇక్కడకు నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేదేంటి? ఈ పిల్లి కూడా మిస్ అయితే నా లైఫ్ చూస్తే తిరిగిపోయాను. అనాకాని అంటూ ఉంటే నువ్వు ఓకే చేయమంటావేమిట్రా? నీకు అది లేకపోవచ్చు, ఇది లేకపోవచ్చు, నీకు ఏది లేకపోయినా నువ్వు మగాడివి. ఆ సంగతి మర్చిపోకు. నాకు అదే డౌటే. ఏంటి ఉషు, చార్మినార్ కట్టినప్పుడు పుట్టారంట, నాకు కరెక్టే చెప్పారంటే వీళ్ళందరూ గిలగిలా కొట్టుకు చచ్చిపోతారు. ఒరే విజయ్, ఈ బుద్ధులతో పట్టుకుంటే నాకు పెళ్లి చేతురా, చంపేసి నాకు బాబు. మా ఆయన ఏడిస్తే నాకు ఏడుపు రాదు. ఆ రేంజ్ కి వచ్చేసావా? వీళ్ళని వదిలేస్తే ఏ రేంజ్ కైనా వెళ్ళేటట్టున్నారు. బామ్మగారు త్వరగా కనిచేయండి. అంట బామ్మగారు కుదరదు. కుదరదు అంట బామ్మగారు. ఒప్పుకోను. ఒప్పుకోదంటే బామ్మగారు సస్తే ఒప్పుకోను. సస్తే కానీ ఒప్పుకోదని చంపారే. చదవమి ఈ పెళ్ళ గాయం చేస్తారే. ఓకే ఓకే అన్నారుగా. ఇప్పటికైనా తల అమ్మాయిని చూడరా. ఈ పిల్లత్వం భుజం బంతిర లేదు. భుజం బంతిరా? ఓహో భుజం బంతి కాదండి, భుజం బంతి. Thank you.
Hello, yes, Vijay speaking. Hello, Vijay, how are you? Hello, Yeti, congratulations, Chapadan phone chesava? Nothing doing. Asal tender file raledu. Andaram shock ayyam. Paiga nee file vaste migitha vallaki akkada address kuda undadu kada. Nee file raakapovadanto RK exports vaalla contact okay chesanu. Mottaniki 25 lakhs loss. Enduku ala chesavu? Asal nee file edu pappaledu. Hello. Govindu, lopalki ra. Sir, Somayadal garu ekkada? Inka raledandi. Ragane lopalki chavamanu. Vaalla amma. Just do it. Good morning, sir. Meeku asalu buddhi unda? Ninna tender file enduku teesukelli ivvaledu? Iddavane anukunnanu, sir. Kani మీ దరిద్రపు కారణాలనే విన్ను. మీరు ఫైల్ తీసుకెళ్ళి ఇవ్వలేదు. నష్టపోయింది ఎవరండి? నేను. నేను వయసు వస్తే సరిపోదు. చెప్పిన పని చెప్పిన టైంకి చేయాలన్న బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. అది కాదు సార్, నిన్న ఏం జరిగిందంటే. ఏం జరిగితే నాకెందుకు అండి? వాట్ డు ఐ కేర్? మీ పర్సనల్ గొడవ ఏదో పెట్టుకుని ఆఫీస్ పని వదిలేసి వెళ్ళిపోయారట. జీతం తీసుకోవడంలా సిన్సియారిటీ ఉండక్కర్లా? నేను చెప్పేది వినండి సార్. నిన్న మా అమ్మగారు. షట్ అప్! ఐ డోంట్ వాంట్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. మీ కథలనే వినండి. అమ్మగారట అమ్మగారు. ప్రతి ఒక్కడి కథలు అలవాటైపోయాయి. మాకు ప్రాబ్లమ్స్ లేవా? మేము పనులు చేయడం లేదా? మీరు చేసిన వెదవ పని వల్ల 25 లక్షలు నష్టపోయానండి. 25 లక్షలు ఎవరు కడతారండి? ఎవరు కడతారు? మీ అమ్మ కడుతుందా? షట్ అప్! నోటికి వచ్చినట్లల్లా మాట్లాడు. నిన్న మా అమ్మతో ఆడుకోవడానికి ఇంటికి వెళ్ళలేదురా? నీ ఫైల్ తీసుకుని వెళదాం అనుకున్నాను, కానీ ఇంతలో మా అమ్మకి గుండె నొప్పి వచ్చి చావు బ్రతుకుల మధ్య ఉందని ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. వెంటనే ఇంటికి పరిగెత్తాను. మా అమ్మ పరిస్థితి ఏం బాగోలేదు. హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. రాత్రి 2:30కు మా అమ్మ చనిపోయింది. ప్రొద్దున్నే శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహనక్రియలు పూర్తి చేసుకుని నాకు తెలుసురా డబ్బుకి కాలానికి విలువిచ్చే మనిషి నువ్వని, అందుకే ఏకాయకిని పరిస్థితిని తెలియచేద్దామని ఇక్కడికి వచ్చాను. నేను చెప్పింది వినకుండా నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా నీ నోటికొచ్చినట్లు అలా బాగేవు. ఏమిటి, నా తల్లి నీకు డబ్బు కట్టాలా? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీకు నీ డబ్బే గొప్ప కావచ్చు, కానీ నాకు నా తల్లి గొప్ప. అవునులే, అమ్మా నాన్న లేని అనాథమి. నీకు తల్లిదండ్రుల విలువేం తెలుసుందా? టైముకి డబ్బుకి కాదురా, మనిషికి బంధానికి విలువివ్వడం నేర్చుకో, అప్పుడు బ్రతుకు విలువేమిటో నీకే తెలుసు. ఈ తాగుడేమిట్రా? ఇలా తాగితే చస్తావరా నువ్వు? చావనిరా, నేను బతికే ప్రయోజనం? విజయ్, అదేం మాటలరా? ఆ ముసలాయన సోమయాజులు గారు ఏదో అన్నారని నువ్వు ఇంత బాధపడితే ఎలా చెప్పు? ముసలాలకి సెంటిమెంట్లు ఎక్కువరా. పైగా నేడో రేపు రిటైర్డ్ కాబోతున్నాడు, ఆ దిమ్మా తాను ఉంటాడు. లేదురా, బాగడం కాదు. ఆయన చెప్పిందంట కూడా నిజం ఉందిగా. నాకు అమ్మ నాన్న నా మనుషులు నా జీవితం అంటే లేదుగా. నేను ఒంటరి వండిరా, ఒంటరి వండి. కానీ ఈ ఒంటరితనం నేను కోరుకున్నదా? నా చుట్టూ మనుషులు ఉండాలి లేదా? కావాలరా, నాకు కావాలరా? నాకంటూ ఎవరు లేరన్న బాధను మర్చిపోవడానికి 24 గంటలు పని పెట్టుకున్నాను, కానీ పని నా జీవితం కాదని నాకు తెలుసురా. ఐ నో, బట్ వాట్ కెన్ ఐ డూ? నేను ప్రేమించే మనుషులు లేరు, నన్ను ప్రేమించే మనుషులు లేరు. నిజమైన అనురాగం ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే అవకాశం లేదురా నాకు. నన్నేం చేయమంటావురా? నన్నేం చేయమంటావు చెప్పు. చచ్చిపోతానురా, చచ్చిపోతాను, తాగి తాగి చచ్చిపోతాను. ఏం మాట్లాడాలి? నేను లేను. నీకు తెలీదురా? యు డోంట్ నో. అరే పాప ముసలిది చనిపోయినట్టుంది గురు. ఏం రా సాలే, తాకి కారణం వస్తామంటరా? ఎరా సూటు ఉప్పు వేసుకుని కారక కానీ కళ్ళు నెత్తికి కానీ రీకో. బాబు, ఆ కుర్రాడు ఏం చేయకండి అయ్యా. ఆ కుర్రాడు తప్పేం లేదు, తప్పంతానాది. ఆ కుర్రాడు హారం కొడుతూనే ఉన్నాడు, కానీ నాకే కళ్ళు సరిగ్గా అనక నేనే కారు కిందికి వెళ్ళి పడ్డానయ్యా. అయ్యా, నీకు దండం పెడతాను.
మీకు దండం పెడతాను. బాబు నా గురించి బెంగపడకయ్యా, నేను పోతే నన్ను గురించి విచారించే మనిషి ఎవరూ లేరయ్యా. కానీ కానీ నువ్వు చిన్నోడివి, చాలా కాలం బతకాల్సిన వాడివి. అందుకే అందుకే ఆళ్ళతో అబద్ధం ఆడానయ్యా. నాకు చూపు సరిగ్గా ఆనదని నా కళ్ళకి నువ్వు చచ్చిపోయిన నా కొడుకులు ఆనవు. వద్దయ్యా, తాగొద్దయ్యా, తాగొద్దయ్యా. లేదమ్మా, తప్పేమిటో ఒప్పేమిటో చెప్పే దిక్కులేకే నేను ఇలా తాగుబోతున్నాయానమ్మా. ఇంకెప్పుడు తాగనమ్మా, జన్మలో తాగను అమ్మా. నాకు నా అన్న వాళ్ళు కావాలి, నాకు అమ్మ కావాలమ్మా, నాకు అమ్మ కావాలి. నీలో మా అమ్మను చూసుకుంటూ నేను అనసూయమ్మ చచ్చిపోయిందా? అవునండి, ఆమెకెవరు లేరని తెలియగానే పోలీసులు శవాన్ని మార్చరీకి అప్పచెప్పారు. ఆమె దగ్గర ఉన్న చీటిని బట్టి ఈ అడ్రస్ కనుక్కొని వచ్చాను. అలాగా పాపం, ఆమె ఇక్కడే మా హోంలోనే ఉండేది. మొన్న ఆసుపత్రి పని మీద బయటికి వెళ్ళి ఎప్పటికీ రాకపోతే ఏమైందో అనుకున్నాం. పాపం ఆమెకెవ్వరూ లేరు. మీ హోంలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్లేనా? అందరూ అలాంటి వాళ్లే అని చెప్పలేము. కొందరు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, మరికొందరు పిల్లలతో సర్దుబాటు కాలేక వచ్చిన వాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చూస్తారా, రండి సార్. చాలా బాగుందండి. హలో సూరిబాబు, ఆర్ యు మిస్టర్ సూరిబాబు? ఆర్ యు మై సన్ సూరిబాబు? ఇదో చిత్రమైన కేసు, మీరే చూడండి. హలో, నువ్వు మా సూరిబాబువే కదా? కాదండి, నా పేరు విజయ్. ఓ, ఐఎమ్ సారీ మిస్టర్ విజయ్. ఎవరిని చూసినా నాకు మా సూరిబాబులాగానే కనబడుతున్నారు. మా వాడు ఊరు వదిలి వెళ్ళిన రోజున పెట్టుకున్న కళ్ళద్దాలు ఇంకా మార్చలేదు, 7 ఏళ్ళయింది. ఇంకా వాడి బొమ్మే కనబడుతుందయ్యా ఈ అద్దాల ముందు. సూరిబాబు అంటే నీకు తెలియదా? జొన్నాలగడ్డ సూర్యనారాయణరావు, ఎంటెక్ ఏఎంఐ గోల్డ్ మెడలిస్ట్. నా కొడుకి పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది, నేనే అమ్మనైపోయాను. రైల్వే గార్డుని కదా, నాతో పాటే వాడిని కూడా గార్డు పెట్టెలో తిప్పి బండికి గార్డెన్ అయ్యాను, బిడ్డకి గార్డియన్ అయ్యాను. వాడి చదువు పూర్తయిన తర్వాత భేషైన ఉద్యోగం దొరికింది, లక్షణమైన పిల్లని చూసి పెళ్లి కూడా చేశాను. అంతేనయ్యా, సరిగ్గా పెళ్ళైన నెల్లాళ్లకే ఏ గిట్టని వ్యధ చేశాడో వాడికి గుజరాత్ ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెడతాను నాన్న అని చెప్పి పెళ్ళాంతో వెళ్ళినవాడు ఏమైపోయాడో పిచ్చి కన్న. అసలు గుజరాత్ చేరాడో లేదో. నేను రిటైర్ అయిన తర్వాత రైల్వేస్లో యాక్సిడెంట్స్ ఎక్కువయ్యాయి కదూ. ఏమో, రిటైర్ అయి నేను ఇక్కడికి చేరాను. బహుశా ఈ అడ్రస్ వాడు పట్టుకోలేకపోయాడేమో పిచ్చినా అన్న అంతే అయి ఉంటుంది. తప్పకుండా ఈ అడ్రస్ తెలుసుకుని వాడు ఇక్కడికి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. వాడు విషయం మిస్టర్ సూరిబాబు. విజయ్, యు ఆర్ కరెక్ట్. విజయ్, విజయ్ తప్పకుండా వస్తాడు కదూ. తప్పకుండా వస్తాడు, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు. థ్యాంక్ యూ. బాలవాక్కు బ్రహ్మవాక్ అన్నారు. May God bless you, my son. Thank you. Aaku? Aaku. Ralu kalamu. Yavadu vadu? Suri Babu? Hello, Suri Babu. Chusara, sir. Ito ka tandri katha. Mari, aa Suri Babu rale de? Vadu, sir. Ito na godu barin chileka, nienu swayinga Gujaratu phone chesi maatladen. Na address maa nana ka chappakana sara ni phone bette sir, suputru. వెంగరాజు, నీకు నీ మనవడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందయ్యా. వచ్చిందే? ఊరికే రాసేటండి. నీకు నీ మనవడి దగ్గర నుంచి ఉత్తరం రావట్లేదు, ఊరికే దిగిపోతున్నావు కదా. అందుకని నువ్వు రాసినట్టుగా నీ మనవడికి ఉత్తరం మీద ఉత్తరం, ఉత్తరం మీద ఉత్తరం కుటాయించి రాసి ఊపిరి ఆడకుండా చేసేసాను. ఇన్ని ఉత్తరాలు రాస్తా ఉంటే ఒక్క మొక్క కూడా సమాధానం రాయవా ఎదవా, నీ చేతులు పడిపోనని తిట్టానయ్యా. అలా ఎందుకు తిట్టారు బాబు, పాపం బాధపడతాడు. తిట్టలేవయ్యా, తిడతారాశాను, లేకపోతే ఉత్తరం ఎలా వచ్చింది? ఈ రోజు మీరు ఉత్తరం తెస్తారని పొద్దుపించి మీ కుమ్మం ముందు కాసు కూస్తున్నాను. శ్రీ
శ్రీ శ్రీ మహారాజశ్రీ పూజ్యులు గౌరవనీయులు దైవ స్వరూపులు అయిన మీసాల గంగరాజు తాతయ్య గారికి. మీసాలేవే నీకు? మా ఇంటి పేరు మీసాల వారండి. నాకు చిన్నప్పటి నుంచి మీసాలే లేవండి. ఇదే బాగుందయ్యా. తాతయ్య గారి పాదాల మీద పడి 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 కోటి కోటి కోట్లాది దండాలు. ఈ కోట్లను ఏం చేసుకుంటావయ్యా? నాకు ఇవ్వకూడదు. ఉత్తరం రాయడానికి మనవడ కూడా లేనుండి. పోనీ లేండి, తీసేసుకోండి. ఇది లెక్కంటే దండాలతో రాయినది. మీరు రాసిన ఉత్తరాలన్నీ నాకు అందుతున్నాయి. ఎంబడెంబడే ఉత్తరాలు రాయడానికి నాకు ఉద్యోగరీత్యా ఇక్కడుంటే అక్కడుండడం లేదు, అక్కడుంటే ఇక్కడుండడం లేదు, కాబట్టి రాయడం లేదు. ఇలాగే ఎప్పుడూ ఒకసారి రాస్తాను. నేను రాయినంతకాలం క్షేమంగా ఉన్నట్టే లెక్క. పోతే మీకు ఏరుశనక్కాయలు తేగలు అంటే చాలా ఇష్టం కాబట్టి అవి కొనుక్కోవడానికి 50 రూపాయలు కవర్లో పెట్టి పంపిస్తున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటాను. అబ్బో, 50 రూపాయలు నీ మనడు కవర్లో పెట్టి పంపించాడయ్యా? వాడికి ఎంత గుర్తున్నదండి నా పైన? ఆ మధ్య నువ్వు చెప్పావు కదా. మీకు చెప్పాను గాని ఆడికి చెప్పాను ఏంటి? ఆడిది గొప్ప బుర్రండి. నాకు కొనుక్కోమని డబ్బులు పంపాడు. పిచ్చి సన్నాచి నాకెందుకండి డబ్బులు? ఆడు 100 ఏళ్ళు సల్లగా సుఖంగా బతకాలని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి ఈ డబ్బులు ఆ కుండీలో వేసేస్తానండి. వస్తానండి మరి. ఎవరండి మనం? నేనెవరో తర్వాత చెప్తాను గాని ఈ ఉత్తరం ఏమిటి? అదే, పాపం ముసలోడు కంటతడి చేసుకుని మనవడ ఉత్తరం కోసం చూస్తున్నాడండి. ఆ యదవేమో రాయడండి, మనసు సలబడదు కదా అని నేనే ఓ తెలకాయతను తీసుకొచ్చి చదివేశానండి. నిజం చెప్పాలంటే మనకి చదురాదండి. మరి ఆ 50 రూపాయలు? అది మా ఆడవాళ్ళకి తెలియకుండా మనం దాచుకున్న సిల్లరండి. అదిగోండి మాటలోనే వచ్చేసిందండి. మా ఆడవారండి, మనం మేనకోడలేనండి. ఫోన్లే పాపం కదా అని చేసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం. ఏమే మన గంగరాజుకి వాళ్ళ మనవడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది? అవునవును, 50 రూపాయలు కూడా వచ్చాయిగా. నాటకంతా చూస్తూనే ఉన్నాను. మీరు ఇలా ఎవరెవరికి సహాయాలు చేస్తున్నారే కానీ ఇక్కడ వదిలేసిన ముసలాళ్ళ గురించి పట్టించుకునే పిల్లలు ఎవరుంటారండి? మీ పిచ్చి గాని. మిమ్మల్ని కూడా మీ పిల్లలు వదిలేశారండి? చచ్చే, వదిలేయడానికి ఎంతమంది ఉన్నారండి? ఒక్కడే, వాడు కూడా బహిర్భూమిలో ఉన్నాడు. బహిర్భూమి? అదే వారును. ఆడికి అక్కడ ఉద్యోగం, మమ్మల్ని కూడా అక్కడికే వచ్చేయమన్నాడు. మాకు బాస రాదు కదా, అందుకని మేము ఇక్కడే ఉండిపోతాం అన్నాను కదా పార్వతి. అవునవును, పొద్దున్న లేచి ఆడిన అబద్ధాలు చాలు. తమరు కూడా బహిర్భూమి కార్యక్రమాలు పూర్తి చేసి తొందరగా తేవాలండి. అదేదో 2 రోజుల పండగ ఉందట, దాని గురించి మాట్లాడడానికి ప్రార్థన హాల్కి రమ్మని సెక్రటరీ చెప్పి వెళ్లారు. అవునే, ఈ విశ్రాంతి సంస్థ సంవత్సరీకం. బాబు తమరు కూడా అప్పటిదాకా ఉంటారా? ఎందుకుంటారండి, చూస్తే మనలాంటి అనాథలాగా కనపడుతున్నారా? మీకు ఎవరు బంధువుని చూసి వెళ్ళటానికి వచ్చి ఉంటారు? లేదమ్మా, నాకెవరూ లేరు, నేను అనాథనే. ఇంకో 2 రోజులు ఉండి వెళ్తాం. ఆ 2 రోజులు మా ఇంట్లో ఉండకూడదా బాబు? వద్దులేండి, వేరే కాటేజ్లో ఉంటాను. వస్తానండి. ఏమే, ఆ కుర్రాడికి ఎవరు లేరంటే? నీకు నేనున్నానుగా కదండి. పూర్వ జీవిత భాగ్య విధాతలారా, ముసలి ముతగలారా, మీ అనుభవమున్న చాటు నా సందేశమిదే. తిన్న తగ తిన్న తంగిడికి తరగడి తగ్గుతాం. బ్రతుకు పూలతోట వయసు గాలి మాట మమతలున్న చోట మనసు నీల పాట పచ్చట ముచ్చట ఇచ్చటి లీన తచ్చిన వచ్చడు స్వర్గమదేన. ఏలరా జగాలేలరా ప్రతుకు పూల తోట వయసు దాని మాట మమ తరున్న చోట మనసు నీల పాట. Thank you.
పంకొండెక్కేలోగా తాపం తీర్చేయి. ఇదే మరి ప్రపంచాక్షరి బ్రతుకు పూలతో వయసుగా ఇంట్లో లేడమ్మా. మీరెవరు? నా పేరు పదమ్మా. మీ ఆయన ఆఫీసులోనే పనిచేస్తుంటాను. అయితే ఆయన లేరు, మీరు తర్వాత రండి, తర్వాత రండి. పర్లేదమ్మా, వాడు వచ్చేంత వరకు కూర్చుంటాను. ఏమైందమ్మా? ఆయన లేరని చెప్పాను కదా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరు? అది కాదు మామ, ఎవరో పతిత పతి. ఆయన లేరు వెళ్ళమంటే మాటలు కలిపి తిష్టవేస్తున్నాడు. ఏయ్ వెళ్ళమన్నాను కదయ్యా, వెళ్ళు వెళ్ళు. వసే ఆగండి, ఆల్చేసి ఉప్పులు అలా రెక్కేస్తారండి. వీడు ఎవరు అనుకున్నారు? నా ఫ్రెండ్. ఏంట్రా పతి ఎలా వచ్చావు? నిన్న 1000 రూపాయలు అప్పటి కాదు కదరా, లావని వచ్చాను. ఇదెంత మంచి మనసురా, దొబ్బులు తింటూ డబ్బులు ఇవ్వడానికి వచ్చావా? థ్యాంక్స్ రా. వస్తారా? ఎక్కడికి వెళ్ళేది? ఆదివారం పడొచ్చావు, మా ఇంట్లో భోంచి జల్ది కానీ పద. లేదురా, తిన్నా చాలు, కడుపు నిండిపోయింది. వస్తారా? ఏంటి ఎంత భయపడుతున్నాడు? నీకు అసలు బుద్ధి ఉందతే? ఏంటా, ఇంటికి వచ్చిన ఫ్రెండ్ ఇలాగే నేను గౌరవించేది? వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అప్పుడు వచ్చాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను ఎంత గౌరవంగా చూస్తారు తెలుసా? రండి అన్నయ్య గారు, కాఫీ తాగుతారు అన్నయ్య గారు, బోర్నమిటా తాగుతారు అన్నయ్య గారు, పోను బోన్ చేస్తారు అన్నయ్య గారు, ఉండండి అన్నయ్య గారు, వెండి పనుల్లో మీకు వడ్డిస్తాను అని ఉక్కిరి బిక్కిరి చేస్తారా నన్ను? చాలే ఊరుకోరా, పట్నవాస మర్యాదలు దానికి ఎలా తెలుస్తాయి? పల్లెటూరు పిల్లాయే. అదేనే నా కర్మ. ఆ రోజు పెళ్లి చూపులను వద్దు బుర్రో అన్నా, నాకు కావాలి బుర్రో అని దీన్ని చేసుకున్నానే. ఇదిగో ఇదే నీకు ఆఖరి వార్నింగ్. ఇక మన ఇంటికి ఎవరు వచ్చినా సరే రండి అన్నయ్య గారు, కాఫీ తాగుతారు అన్నయ్య గారు, బోర్నమిటా తాగుతారు అన్నయ్య గారు, భోన్ చేస్తారు అన్నయ్య గారు, వెండి పనుల్లో పెడతారు అన్నయ్య గారు. ఇలా మర్యాదలు చెయ్యకపోయావో? చేయకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను. నీకు ఇచ్చేస్తాను. ఆఫరాని సోది చూడమ్మా, ఇక నుంచి ఎవరైనా మన ఇంటికి వస్తే రండి అన్నయ్య గారు, కూర్చోండి అన్నయ్య గారు, మంచిళ్ళు తాగుతారా అని అన్నయ్య గారు అన్నయ్య గారు అంటూ అన్ని మర్యాదలు చేసి పంపించాలమ్మా. అర్థమైంది కదూ? ఒరే నువ్వు చెప్పినవన్నీ చేస్తుందిరా, సరేనా? మర్యాదల్లో తేడా వచ్చిందంటే మటర్ చేసేస్తాను, జాగ్రత్త. అమ్మో ఓరి వీడు దుంపదగా రామ్మా. అమ్మా అమ్మా అమ్మ 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 ఓ అమ్మా అమ్మో తల్లూయ్ అమ్మా అమ్మా అమ్మ 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 ఓ అమ్మా. దగ్గరన్నయ్యా నువ్వా? అక్కడే నిలబడిపోయావంట అన్నయ్యా, రా లోపలికి రా. దగ్గరన్నయ్యా, కొంప తీసి చిన్నప్పుడు తప్పినా నా శరీరం కాదు కదా. చిన్నప్పుడు తప్పిపోవడానికి నాకు శరీరం ఎక్కడుంది? హే భగవాన్,
ఏమిటా నీళ్ళల్లో అప్పుడప్పుడు నాకు అస్సలు అర్థం కావు. తర్వాతే తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే సెల్లెమోయ్ అమ్మా ఆకంతం వరకే మా ఆయనకి ఏంటి ఆ బామర్దిక 9 గంటలకు ఇంటలో ఉన్నాడా బామ్మర్దే ఓ బామ్మర్దే మీ అన్నయ్య వచ్చాడంటే సుబ్బు అవునండి అన్నయ్య వచ్చాడు బావా ఎప్పుడు వచ్చావు నెల రోజులు పైన అయింది బామ్మర్దే సిటీలోనే ఉంటున్నాను ఎంత అన్యాయం బావా వచ్చి నెలలైంది ఇప్పుడు కలుసుకోవడం మరి వ్యాపారాలు చూసుకోదు నీకు వ్యాపారం ఎక్కువ ఇదండి బామ్మర్దే 100 మీద కూర్చున్న పుస్తకాలు చదవటం వన్నవా ఎవరు నువ్వు దగ్గరన్నాయండి దగ్గరు అన్నయ్య అంటే వీధిలో తిరిగే ముస్తోని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నము కూర కలిపి పెడుతున్నావా ముద్దలు కలిపి నోట్లో పెట్టబోయా అలాగేనండి మీరే కదండి ఇంటికి ఎవరు వచ్చినా లోపలికి పిలిచి కూర్చోబెట్టి అన్ని మర్యాదలు చేయకపోతే నాకు విడాకులు ఇచ్చేస్తానన్నారు నా కర్మే అప్పుడు నా టైం బావోక అలా చెప్పాను అలా చెప్పానని వీధిలో ఉన్న ముస్తాల్ని దోమలకు మందులు కొట్టే వాళ్ళని బావిలో మట్టి తీసే వాళ్ళని వీళ్ళందరికీ మర్యాదలు చేస్తావా ఒరే గోవింద ఎవరైనా మీ బాసా కాదే సెంట్రల్ మినిస్టర్ అమ్మో అమ్మో ఏంటండి అమ్మా కనిపించట్లేదే ముస్తోడే ముస్తోడా అమ్మో 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 ముస్తోడికి డైనింగ్ టేబుల్ మీద అన్నం పెడుతున్నారా మీరు నా కర్మే ఈ పల్లెటూరు మొత్తం చేసుకుని తగ్గించి నా బాధలు నేను పడుతున్నాను వసేవ్ నేను మర్యాదలు చేయమన్నది అన్నయ్య అని పిలవమన్నది నాకు సంబంధించిన వాళ్ళకి అంతేగాని ముస్తాలకి ముస్తాలకి కాదు తలట్టగా ఊపుతాం ఇది ఇప్పుడే చెప్తున్నాను నేను ఇంట్లో లేనప్పుడు తలుపులు తీయద్దు పోనీ కిటికీలండి కిటికీలు తీసామంటే గిల్లీలు చేస్తాను అర్థమైందా అర్థమైంది అవునీమే టేబుల్ మీద కంచాలేవి దగ్గరనే తీసుకెళ్ళాడండి దగ్గరనే తగలయ్యా ఇప్పుడు మన ఎంటైర్ ఫ్యామిలీకి ఈపొచ్చేనా అవునండి ఇంత గోరు అంటే ఎట్టమ్మో ఇంత బొమ్మ అంటే ఎట్టమ్మో మా అమ్మ చూడెలా తిట్టున్నారో నేను ఇప్పుడు ఏం చేశానని నమస్కారం సుబ్బరాజు గారు అలాగే ఏమిటి ఇలా వచ్చారు ఇలా తమరు మా ఇంటికి వచ్చి చెయ్యి కడగాలి చెయ్యి అదేనయ్యా భోజనం చెయ్యాలి ఓహో ఏమిటి విశేషం ఇలా మా వాడు పుట్టినరోజు నిజానికి మా పల్లెటూరు వాళ్ళకి ఈ పుట్టినరోజులు గిట్టినరోజులు ఏం లేవు కాకపోతే మా వాడు కాలేజీలో చేరినప్పటి నుంచి మా చేతే పుట్టినరోజు జరిపించుకుని కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదించమని 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టుకెళ్ళడం రివాజు ఆహా తమకు 5 వేలు ఇస్తానడం లేదు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటట్టు సుష్టిగా భోజనం పెడతానంటున్నా తామరేం సంశయం చక్కర్లా మా ఆడవాళ్ళు వంట బ్రహ్మాండంగా చేస్తారు నన్ను చూస్తే తెలియటంలే నీకు ఆరిసైన సరుకు అలాగే తప్పకుండా వస్తాను పంతులు గారు అమ్మా ఈరోజు మా అబ్బాయి పోయిన రోజు తద్దినానికి కావాల్సిన దినుసులు పిండం పెట్టి కాకులకు వెయ్యండి అలాగేనమ్మా ఇదిగోండి 25 రూపాయలు అదేమిటి సుబ్బరాజు గారు అబ్బాయి పుట్టినరోజుని నన్ను భోజనానికి రమ్మన్నారు అమ్మ తద్దినం అని తిలదానం ఇచ్చి పంపుతున్నారు ఇది వేరే అబ్బాయా పుట్టినరోజా కాదు బాబు ఈరోజు మా అబ్బాయి పోయిన రోజు మాకు వేరే అబ్బాయిలు ఎవరూ లేరు బగురుభూమిలో ఉన్నాడని ఆ రోజు చెప్పారే వాడే ఈ ఊర్లోనే బతుకున్నాడు కాని నా దృష్టిలో పుట్టినరోజే వాడు చచ్చాడు ఇంత జరిగాక ఇంకా వాడి పుట్టినరోజు గుర్తు పెట్టుకుని సంబరపడాలని చూస్తున్నారే మీరెంత అమాయకులండి మన కడుపున పండిన పంట మన గుండెల్లో మంట పెట్టిన తర్వాత ఇంకా వాడికి పుట్టినరోజు ఎందుకండి క్షమించు బాబు నా చేత చావు కూడు పెట్టలేను వెళ్ళరా
బిడ్డల తప్పుల్ని తండ్రి కన్నా తల్లి ఎక్కువగా మనసులో దాచుకుంటుందంటారు. అటువంటి తల్లి కడుపులో విషం పోసిన మీ కొడుకు గురించి తెలుసుకోవాలనుంది. చెప్పరా సుబ్బరాజ్ గారు. మాయదారి లోకంలో మమతలూరు, మంచికే మరో పేరు వాళ్ళ ఊరు. తాతలు ఇచ్చిన ఆస్తి ఐదెకరాలు, ఎంత మనిషికైనా ఏడడుగులు చాలు. అనగనగనగా ఇదో రాజు కథ, మారాజు కథ, సుబ్బరాజు కథ. అనగనగనగా ఇదో రాజు కథ, మారాజు కథ, సుబ్బరాజు కథ. పుట్టాడొక సుపుత్రుడు లేక లేక, చదివించారు వాణ్ణి డిగ్రీ దాకా. చదువొచ్చిన మహారాజని సంతసమాయే, వాడొస్తే ఇల్లంతా సంపదమాయే. సుబ్బరాజు కొడుకంటే సూర్యుడంత వెలుగు, వాణ్ణి చూసి కన్న తల్లి వెన్న నాగ కరుగు. ఒక చేత్తో ఉద్యోగం సంపాదించి, రెండు చేతుల డబ్బులు సంపాదించే కొడుకు వాళ్లకున్నాడని సంతోషించారు. రాచిలకతోటి సంబంధం ఖాయం చేశారు. అమ్మా, నాన్న, మీ పెద్దలకి శతకోటి దండాలు. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. మీరు చూసిన సంబంధం చేసుకుంటే నా బ్రతుకు నాశనమైపోతుంది. నేను చూసుకున్న పిల్ల పట్టణమ్మాయి, బాగా చదువుకుంది, అవసరమైతే ఉద్యోగం చేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది. పైగా వాళ్ళ నాన్నకి పట్టణంలో చాలా పలుకుబడి, నాకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని మాటిచ్చారు. మీరు చూసిన పల్లెటూరు పిల్లని కట్టుకుంటే నా భవిష్యత్ ఏమిటి? అబ్బా, ఎంత పెద్దవాడివైపోయావురా. నిన్నటిదాకా నీ బ్రతుకు మేం బ్రతకావురా. నువ్వేం తినాలో, ఏం కట్టుకోవాలో, ఏం చెయ్యాలో, ఏం చదవాలో నిర్ణయించింది మీ నాన్నగారు. ఈరోజు డిగ్రీ రాగానే నీ బ్రతుకు నీదైపోయిందా? అమ్మా, పుట్టగానే మీసాలు వస్తాయా? ఈ వాదనలు దండగా మిమ్మల్ని పెళ్లి చూపులకు తీసుకొస్తానని చెప్పి వాళ్ళకి మాటిచ్చాను. మీరు తొందరగా తయారవ్వండి, నేను రెడీ అయ్యి వస్తాను. నేను రానండి. పార్వతి, తమ కాళ్ల మీద తమకు నిలబడే శక్తి వచ్చిన తర్వాత పిల్లల నిర్ణయాన్ని కాదండి, నష్టపోయేది పెద్దోళ్ళే. చూడు, ఆణ్ణి దూరం చేసుకుని బాధపడే కంటే ఆ బాధేదో, కలిసే భరిద్దాం పద. మీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళండి, నేను రాను. సరే, నే వెళ్తాను. నిన్ను కాదని కాదు, వాణ్ణి అవునని కాదు, ఆడి మర్యాద కోసం. మీ మర్యాద పోకుండా చూసుకోండి, వెళ్ళండి. పేరాన్ని పిలిచి నా పరుగు తీయద్దు. ఇంట్లో ఎలా పిలిచినా పర్వాలేదు, పది మందిలో నన్ను మర్యాదగా అశోక్ అని పిలు. అలాగంటావా? అవును రోయ్, నీకు పేరుటి పెట్టాం కదా. అవును, అది నిజమే. ఏరా అశోక్. ఇంకేరా లేదు, ఏరా తూనాపొట్టు. ఒరే అశోక్, మరి పెళ్లి చూపులు అన్నారు కదా, గుమ్మాలకేమో మామిడి తోరణాలు లేవు, మంగళ వాయిద్యాలు లేవు, చుట్టాలు లేరు, పక్కాలు లేరు, ఏంటిదంతా? అవన్నీ పల్లెటూరులోనన్నా, ఇకంతా చాలా సింపుల్. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. హలో అశోక్, సారీ లేట్ అయింది. ఈయన మా నాన్నగారు సుబ్బరాజ్. నమస్కారం అండి, కూర్చోండి సుబ్బరాజ్ గారు. అశోక్ మీకంతా చెప్పే ఉంటాడు, మా అమ్మాయి. హలో, నచ్చిందా కోడలు? మా నాన్నకి నచ్చింది ఏమిటి, చేసుకునేది నేను. అవును అనుకో, కానీ పెద్ద ఆయన కదా. ఏం సుబ్బరాజ్ గారు, మీరు అడగాల్సింది ఏమైనా ఉందా? ఆయనకే తెలుసు, నేను ముందుగానే చెప్పాను కదా, కట్నం ముందుగానే నాకు ఇవ్వాలి. ఇక అత్తమామ లాంఛనాలు వగైరాలన్నీ రొక్కంగా నా చేతికిస్తే నేనే చూసుకుంటాను. ఇక నా ఉద్యోగ విషయం మీరు ముందుగానే మాటిచ్చారు కదా. ఏంటి కట్నమా? కొడుకులు కట్నానికి అమ్ముకోవడానికి మా ఆడవాళ్ళు ఒప్పుకోరండి. ఒకళ్ళు ఒప్పుకుంటారులే, అమ్మతోనే మాట్లాడతాక, నీకేం తెలియదు, ఊరుకో. అంకిల్, వచ్చే నెల 4వ తారీఖు ముహూర్తం ఖాయం చేయండి. ఏంటి ముహూర్తమా? ఇదని అమ్మతో చెప్పరు కదరా. అమ్మ పంచాంగం విప్పి ముహూర్తం పెడుతుందా? అది కదరా, పెళ్లికి రావడానికి మన జట్టుళ్ళందరికీ టైం సరిపోవాలి కదా. అందరినీ పిలవడానికి ఇది సీతారామ కళ్యాణం కాదు, నువ్వు అమ్మ వస్తే సరిపోతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. వచ్చే నెల 4వ తారీఖు ఖాయం చేయండి అంకుల్. ఏ రాశిలో పుట్టిందండి అమ్మాయి? వృషభ రాశి అండి. ఓ, అద్భుతమైన జాతకం, అడక్కనివ్వండి.
అదేమిటమ్మా? శుభమని పట్నం కాపురానికి బయలుదేరుతూ ఆ కంటతడి ఏమిటి? పట్టుమని 10 రోజులైన అత్తగారి సేవలు చేసుకోకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళడం బాధగా ఉంది అత్తయ్య గారు. నా ఉద్యోగం పట్టణంలోనే కదా, అమ్మకి మాత్రం తెలీదా? తెలుసండి, కానీ ఈ వయసులో ఇద్దరు బిక్కు బిక్కుమంటే ఇక్కడ ఉండాల్సిన కర్మ ఏమిటి? వచ్చి మనతోనే ఉండొచ్చుగా. అవునా, మీరు అమ్మ కూడా మాతో వచ్చి ఉండొచ్చుగా. మేమా? తాతలు నాటి ఇల్లు వదిలేసి ఎలా వస్తాంరా? అదేమిటి మావయ్య గారు, పట్నంలో మా నాన్న మాకిచ్చిన స్థలంలో కొత్త ఇల్లు కట్టుకుంటే అది మీ ఇల్లు కాదా? భలే ఐడియా. ఈ పాతిల్లు అమ్మేసి పట్నంలో కొత్త ఇల్లు కట్టుకుందాం, అందరం కలిసి అక్కడే ఉందాం. ఏందన్నా? ఇల్లు దేవాలయంగా, అత్తమావల్ని దేవుళ్ళుగా చూసుకోవాలని ఆశపడుతున్నాను. పాప శాంతి ఎంతో ప్రాధేయపడుతోంది. సరేనమ్మా. ఒప్పుకో పార్వతి. మీరు ఒప్పుకున్నాక నాకు తప్పేదే ఉంది. అలాగే పదండి. కొత్త దంపతుల షికార్లు అర్ధరాత్రి వరకు, కునుకు లేదు పెద్దోళ్లకు కోడి కూత వరకు. అత్తగారు మామగారు వస్తే ఇక సరే సరి, చెట్టి పొడుపులు ఆపై వెట్టి చాకిరి. పాల కరువు నీళ్ల కరువు ప్రేమ కరువు పట్నంలో, కన్నవారిపై దయా చాలి కరువు నరకంలో. ఉన్నా మన రకంలో ఎన్నాళ్ళని ఉండగలరు అక్కడ వాళ్ళు, కన్నీళ్లను ముంగుతూ పాపం వాళ్ళు. కాలుతున్న కొవ్వొత్తిగా కన్న తల్లి మారింది, ఆమె బాధ చూసి తండ్రి శిలగా మారాడు. కొడుకు గారి నిర్వాకం తల్లి అనారోగ్యం, మందుకైన చెల్లి గవ్వలేక తండ్రికి వైరాగ్యం. ఆటో తెచ్చావనన్నా? తెచ్చాను రా. ఈ మధ్య అమ్మకి బొత్తిగా బాగుంటం లేదు, అందుకని డాక్టర్ గారికి చూపించాను రా. డాక్టర్ గా చంపావు నాన్న, నాతో ఒక మాట చెప్పచ్చుగా? ఈ మధ్యన డాక్టర్లు వైద్యం చేయడం లేదు, వ్యాపారం చేస్తున్నారు. ఇంతకీ అమ్మకి క్యాన్సర్ అక్షయ్యా? అదేం కాదు, నీరసంగా ఉంటుంది, రక్తం పలసపడిపోయిందని చెప్పారు. ఏయో ఇటమని రాశారు, పోతే 2 పూట్ల అదేదో బూస్ట్ అంట, అది తాగించమన్నారు. బూస్టా? బూస్ట్ రాయడానికి డాక్టర్ ఎందుకండి? టీవీ ఆన్ చేస్తే చాలు, రకరకాల పానీయాలు. లక్ష్మి, సుబ్బరాజు గారి భార్యకి బూస్ట్ తాగించమని సలహా ఇచ్చాట. ఆవిడకి బూస్టా? బూస్టేనా, హార్లిక్స్, వీవా, రాగి మాల్ట్ అవి కూడా తాగించమన్నాడు. ఎందుకు మామయ్య, అత్తయ్య ప్రపంచ పరుపందాల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చూస్తున్నారా? శాంతి, అంకులను కొత్త కంపెనీలో మేనేజర్ పోస్ట్ కి రికమెండ్ చేయడానికి తీసుకెళ్తున్నారు. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఈ ఉద్యోగం నాకు దొరికితే ఏడా తిరిగే లోపల కోటీశ్వరం అయిపోతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాన్న, అమ్మ గురించి నువ్వు అనవసరంగా బెంగపెట్టుకోకు. జబ్బులన్నిటికన్నా పెద్ద జబ్బు, జబ్బు ఉందనుకునే జబ్బు అమ్మ నిక్షేపంలా ఉంది. లేచి శుభ్రంగా పనిచేసుకోమను. ఇంటి పని కన్నా ఇల్లాలకి మరో ఔషధం లేదు. కమాన్ కమాన్. అబ్బా ఏదో అంటున్నాడు. అదే అదే, నిన్ను డాక్టర్ గారు బూస్ట్ తాగమన్నారు కదా, అది చెప్పాను. బూస్ట్ ఏమిటి నాన్న, అమ్మ కోసం ఏం కావాలన్నా చేస్తానన్నాడు. ఏమే, వాడికి కొత్తగా ఉద్యోగం దొరికితే అమ్మ విశ్రాంతి తీసుకోవడానికి 4 రోజుల పాటు కాశ్మీర్ పంపిస్తానన్నాడే. అవునవును, విన్నాను. విన్నావా? ఏమిన్నా? ఏవో నవ్వులు వినిపిస్తేను. అదే, ఏం లేదు, నీతో పాటు నన్ను కూడా కాశ్మీర్ పంపిస్తా అన్నాడు. తిరిగి వచ్చేసరికి నేను యాపిల్ పండ్లా తయారవుతానంట. ఒరే గుమ్మడి పండ్లా అంటండి, నన్ను యాపిల్ పండు చేస్తావా అన్న. అంతే, వాడు నవ్వాడు, వాడిని చూసి కోడలు నవ్వింది, కోడలు చూసి అత్తగారు, అత్తగారిని చూసి మావగారు, వాళ్ళందరూ చూసి నేను, ఒకటే నవ్వులు, నవ్వుల మీద నవ్వులు. నువ్వెందుకు నవ్వుతున్నా? మీ అమాయకత్వానికి నాకు నవ్వు వస్తుందండి. కొడుకుని వెనకేసుకొచ్చే మీ గుడ్డి ప్రేమను చూస్తే నాకు కూడా
అమ్మా అమ్మా అమ్మ శాంతి, మీ అత్త సంతో పడిపోయిందమ్మా. నిలబడ్డారే, వెళ్ళి ఆటో తీసుకొచ్చి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. అలాగేమ్మా. అమ్మా నువ్వు కూడా వస్తే కొంచెం సాయంగా ఉంటుందేమో. నేను ఎందుకు, హాస్పిటల్ నర్సులు ఉంటారుగా. ఈవిడ గారు మనసు ఎక్కేస్తే ఇంటి పని అంతా నానెత్తరేగా. సర్లేమ్మా. హాస్పిటల్స్ లో దొంగతనాలు ఎక్కువైపోయాయి. రోగులు ఒళ్ళు తెలియకుండా పడుకునుంటే ఒంటి మీద నగలు మాయం చేస్తున్నారు. అందుకని జాగ్రత్త చేస్తున్నాను. అలాగంటారా? జాగ్రత్తగా చూసుకోండి. నేనున్నంత వరకు దాని మంగళసూత్రాలకి ఏంటో అవ్వలేదమ్మా, నాది పూజ. మీరు కూర్చోండి. కేసు చాలా సీరియస్ గా ఉంది, గంటలో ఆపరేషన్ చేయాలి. 15,000 అవుతుంది. ఇక్కడ ఉన్నట్టుగా రావాలి. అమ్మా అమ్మా శాంతి, అబ్బాయి ఇంకా రాలేదు? ఇంకా రాలేదు. ఆవిడకి ఎలా ఉంది? అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలంటమ్మా. 15,000 కావాలి. కాస్త తొందరగా డబ్బు అమ్మా. 15,000 నా దగ్గర లేవే. అదేంటమ్మా డబ్బు పెట్టమంటా నిజంగా? అబ్బాయి రావడానికి కొంచెం టైం పడుద్ది, అందుకని నిన్ను అడుగుతున్నాను. ఎవరిని అడిగినా లేదే ఎలా ఇస్తారు? లేదా? అదేంటమ్మా ఇల్లమ్మ డబ్బు 3 లక్షలు ఉండాలి కదా. 3 కోట్ల 3 ఏళ్ళుగా ఇద్దరు కూర్చుని తింటుంటే ఇంకా ఉంటాయా 3 లక్షలు? శాంతి ఇలాంటి సందర్భాలు అలా మాట్లాడకూడదమ్మా. డబ్బు తీసుకెళ్ళకపోతే ఆపరేషన్ చేయరు. ఆపరేషన్ జరగకపోతే మీ అత్త చచ్చిపోతుందమ్మా. ఆవిడ బ్రతికి ఉద్ధరించేదేముంది? 15,000 ఒకటి ఇద్దా అండగా. ఆ భార్యని ఇంకొక్క మాట అన్నావంటే చంపేస్తాను. లేదు లేదు. అక్కడ చాలా డబ్బు ఉంది కానీ 15,000 పట్టుకెడతానా? చెప్పి మరీ పట్టుకెడతానా? ఇంకో తారా దిక్కున్న సార్ చెప్పు. అమ్మా మీ అత్తకి పచ్చి శుద్ధం చేయమ్మా, తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆగండి, మీరేనా సుప్రాజ్ గారు? అవునండి. ఈ ఇంట్లో దొంగతనం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. దొంగతనమా? నా ఇంట్లో నేను దొంగతనం చేయడం ఏంటండి? ఎవరండి చెప్పింది మీకు? నేనే చెప్పాను. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు నా మీద దౌర్జన్యం చేసి డబ్బు ఎత్తుకోవడం దొంగతనం కాదా? చూస్తారే, అరెస్ట్ చేయండి. కొంచెం ఆగండి బాబు, ఆడవాడికి తొందర ఎక్కువ. మంచి పని చేసినా తొందరపడిపోతారు, చెడ్డ పని చేసినా ఇదిగో ఇలాగే తొందరపడిపోతారు. అబ్బాయి ఇంట్లో లేడు, వచ్చేదాకా కొంచెం ఆగండి. నేను ఇంట్లోనే ఉన్నాను. నా డబ్బు నా డబ్బు అని గుంతు తెచ్చుకున్నావట, అడ్డుపడితే ఆడదని చూడకుండా చేయి చేసుకున్నావట. డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం వ్యసనం ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాం. వ్యసన పరులు దొంగతనమే, హత్యలు కూడా చేస్తారు. అతను తీసుకెళ్ళండి ఎస్ఐ గారు. గంటల్లో చచ్చిపోయే తల్లిని హాస్పిటల్లో చేర్పించడం వ్యసనమా? నేను హత్యలు కూడా చేస్తానా? ఇన్స్పెక్టర్ గారు నన్ను అరెస్ట్ చేయండి. దొంగతనం చేసినందుకు కాదు, నా సొంత డబ్బుని
నా సొంత కొడుకు దగ్గర దాచుకున్నందుకు, వాడి సొంత తల్లి సావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ కని నా సొంత డబ్బు తీసుకెళ్లేందుకు పోలీసు వాడి ముందు దొంగగా నిలబెట్టినందుకు, వీటన్నిటినీ మించి అలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు తీసుకెళ్ళండి బాబు. మీరు కానీ ఆలస్యం చేస్తే ఈలోగా అది హాస్పిటల్ నుంచి వచ్చి ఈ సంగతి తెలుసుకుని గుండెలు బాదుకుని చచ్చిపోయేలోగా నన్ను తీసేయండి బాబు, తీసుకెళ్ళండి బాబు. కన్న కొడుకు తీర్చనిలా కన్నవారి రుణము, కడుకున్న సుడి తిరిగెను కన్నీటి కడలి జలము. మాయదారి లోకంలో మమతలూరు, మంచికే మరో పేరు వాళ్ళ ఊరు. తాతలు ఇచ్చిన ఆస్తి ఐదెకరాలు, కన్న కొడుకు ఇచ్చింది కటకటాలు. కన్న కొడుకు ఇచ్చింది కటకటాలు. అనగనగనగా ఇదో నాదు కథ, మారాదు కథ, సుబ్బరాజు కథ. అనగనగనగా ఇదో నాదు కథ, మారాదు కథ, సుబ్బరాజు కథ. Hey, phone at two. Shamithan, lawyer garu jarigindanta cheppi aine bail icharu. Inti kodam rasaka ekte ilaage untundi. Ee warrant teeskalam. Yandi, ippudu ekkadiki veldamandi? Ekkadikaina veldam. Elaagaina bodukutam. Kaani adi kompuku raanu. నాకు భయం వేస్తుంది. భయం ఎందుకండి? మన బిడ్డగా గొప్ప బిడ్డ అడేదో నన్ను పోలీసుడికి అప్పగించడని కాదే, కన్న తల్లికి వైద్యం చేయించడం నేరం అన్నాడే. ఆడేం కొడుకే. ఏవైనా కొడుకు కొడుకేగా, ఒకసారి చూసి చెప్పేసి వెళదామండి. తల్లి మనసు సరే, నీ ఆరాటం నీది, కానీ బయట నుంచే చూసి వెళ్ళిపోతాం. అలాగే. ఏమండి? ఆగండి. ఇంత జరిగాక మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానంటే శాంతి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. ఆమెతో నా భవిష్యత్తులు ఇంకే ఉంది. తనతో కాపురం చేయడం నాకు ముఖ్యం. చెయ్యి నాయనా, కాపురం చెయ్యి. నీ ఇంట్లో ఉండడానికి మేము రాలేదు. నీకు మాట చెప్పి పోదామని వచ్చాను. ఏమిటా మాట? ఒకసారి బయటకు రా బాబు. తొందరగా చెప్పి వెళ్ళు. ఆ మాట నేను చచ్చే వరకు నీ నోటి నుంచి రాకూడదు. ఏమండి, వచ్చిన పని అయిపోయింది.
చెప్పాలనుకునేది చెప్పేశా. పదండి. చచ్చినాక తల పొరుగులు పెడతారట కొడుకులు, కొందరు బ్రతికుండగానే చితి తీర్చే కొరువులు. సాటి మనిషిగా చూస్తే చాలన్నాడు, సానుభూతి లేని బ్రతుకు చావన్నాడు. అమ్మ పేరు అనాథ, నాన్న ఊరు నడివీధి, అనాథాశ్రమానికే నడిపించను దుర్విధి. సుబ్రాజ్ గారు, మీతో మాట్లాడాలి. మిమ్మల్ని నేను పెంచుకుంటాను. మాట్లాడరే. నువ్వు అంటున్నది నా బుర్రకి ఎక్కడం లేదు బాబు. మిమ్మల్ని పెంచుకుంటానన్నాను. మమ్మల్ని ఈ ముసలాన్ని నువ్వు పెంచుకుంటావా? అవును. పిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకుంటారుగా, అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలు తల్లిదండ్రులు పెంచుకోకూడదా? అంటే దత్తత? అవునమ్మా. దీనికి నవ్వుతావు? అబ్బాయి అనుకుంటాడు. ఏటమ్మా నవ్వుతున్నారు? కడుపున పుట్టిన బిడ్డకే మేము తల్లిదండ్రులం కాలేకపోయాం. ఎవరో కన్న బిడ్డకి మేమేమవుతాం బాబు? మా కథ విని మా మీద జాలిపడి ఈ మాటలంటున్నాం. వద్దు బాబు, జాలిని మేం భరించలేం. మీరు పదండి. జాలి నేను మీ మీద పడ్డా లేదమ్మా. నన్ను చూసి జాలిపడమని కోరుకుంటున్నాను. కోట్ల విలువ చేసి ఆస్తున్నా, కొండను తండగా నిలిచే తల్లిదండ్రులు నాకు చిన్నప్పుడే దూరం అయ్యా. కోల్పోయిన అనురాగాన్ని మీ నుంచి కోరుకుంటున్నాను. కొడుక్క మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వండి. మీ గతాన్ని చూసి కాదు, నా భవిష్యత్తును చూసి నాకు ఈ వరం ఇవ్వండి. అనురాగాలు అనుబంధాలు మాకు అచ్చిరాలేదు బాబు. మా లాంటి నష్ట జాతకులతో ముడిపెట్టుకుని నువ్వు కష్టాలు తెచ్చుకోవద్దు. మా సంగతి మర్చిపో. వెనకటికి ఎవరో ఓ కూతురు తల్లికి పెళ్లి చేసిందంట. అలాగొందరూ చెప్పే ఆలోచన. ఇటువంటిది ఇంతకు ముందు ఎప్పుడూ కని విని ఎరగదు బాబు. అయినా పెద్దోళ్ళని చిన్నోళ్ళు దత్తత చేసుకోవడానికి అసలు మంత్రాలు ఉంటాయా? లేకపోతే ఇక ముందు ఉండేలా చేస్తాను. పిల్లల్ని దత్తత తీసుకోవడంలో స్వార్థం వంశాభివృద్ధి, పెద్దల్ని దత్తత తీసుకోవడంలో పరమార్థం వృద్ధుల మీద శ్రద్ధ. ఇందులో ఏది గొప్పదో పండితులనే నిర్ణయించబడ్డాను. బాబు, నీ మనసు చాలా గొప్పదే. నేను కాదనలేను. ఆ భగవంతుడు నీకు తప్పకుండా మేలు చేస్తాడు. ఓ చక్కటి పిల్లని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సుఖంగా ఉండు. లేనిపోని బాధల బంది పెట్టుకోకు. వెళ్ళు. వస్తానమ్మా. రేపే నా ప్రయాణం. మీరు అవునంటే మీతో వెళ్తాను, కాదంటే నిరాశతో వెళ్తాను. వస్తాను. వస్తానండి. ఇక్కడ వాతావరణం, ప్రశాంతత నా జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే. సర్వాలంకార సంయుగం గాయత్రీ మంత్రోపదేశార్థం.
ఒక నాన్నను పెంచుకున్న కొడుకు కదా, ఒక అమ్మను పెంచుకున్న మనిషి కదా, మునుపెవరు వేయనిది కొడుకు కదా, మనోధర్మ శాస్త్రమిది, మనువెరుగని సూత్రమిది, మనోధర్మ శాస్త్రమిది, మనువెరుగని సూత్రమిది, మనసు పడ్డదత్తత మనిషికిదే ధన్యత. ఒక నాన్నను పెంచుకున్న కొడుకు కథ, ఒక అమ్మని పెంచుకున్న మనిషి కథ. అయం పరాభవస్తస్య ప్రాణాభో వాయనావసంత ప్రాణాయ ఆంజనేయునికి దత్తత సీతారాముల చెత్త, గణపతికే దత్తత శివ పార్వతుల ఐక్యత. ఆకాశం భూమి అనాథలకే దత్తత, ఆకాశం భూమి అనాథలకే దత్తత, తారా చంద్రులు సూర్యుడు ఒకరికి ఒకరు దత్తత, తారా చంద్రులు సూర్యుడు ఒకరికి ఒకరు దత్తత. తెలిసిన వారు మనసు కలిసిన వారు పెంచుకున్న మమతలో పెనవేసెను మానవత. ఒక నాన్నను పెంచుకున్న కొడుకు కథ, ఒక అమ్మని పెంచుకున్న మనిషి కథ. హలో సార్. ఏమిటో అశోక్ ఇంత ఆలస్యం? బాస్ ఇంట్లో ఫంక్షన్ కూడా ఇలాగా రావడం, అంతా అయిపోయింది? ఏం లేదండి, మా మామయ్య గారికి ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తాను. అలాగా? సోమయాజులు గారు, మన బాసు దత్త చేసుకున్న తల్లిదండ్రులు ఎవరు? అడుగు. నమస్కారం అండి అయ్యా. అలాగే అలాగే. అన్ని పువ్వులు కోస్తున్నారా ఏమిటండి అయ్యా? దేవుడు శివులో పువ్వు పెడదామని. అదేమిటండి? ఏం లేదు, దేవుడు యదవనా కొడుకుని మాకు ఇచ్చి మా చెవిలో పువ్వు పెట్టాడు, బంగారం నాడు కొడుకుని మేము సంపాదించుకుని ఆయన చెవిలో పువ్వు పెడదామని. పెట్టండి పెట్టండి, మీకోసం ఈ తోట అంతా పూసినట్టుంది. అవునబ్బాయ్, ఈ ఇల్లు, ఈ తోట, ఆ ఆలు, మొత్తం ఇస్తీర్ణం ఏమాత్రం ఉంటుందంటావు? ఏం కొందావనా? కాదు, నీకు అమ్మడానికి. ఏయ్ అమ్మ, నా కొడుకులు నేను కొండం ఏంటయ్యా? ఇంటికి పెద్దోండి కదా, ఎవరాలు తెలుసుకోవాలి కదా. అందుకు అయ్యా, తమరు ఎంత పెద్ద ఇంటికి పెద్ద కదా, తమ భాష ఏంటండి మరి అలాగుంది? ఏ అంత అసహ్యంగా ఉందా? మాతృభాష అయ్యా, తల్లి నేర్పిన భాష. చిన్నప్పుడు మా అమ్మ గోరు ముద్దలు తినిపిస్తా, ముద్ద ముద్దకి మధ్య ముక్క నంజు పెట్టి సందమామ, సల్లగాలి, గోదావరి, సన్న మామిడి అని ఆవిడ నోట్లోంచి నా నోట్లోకి వచ్చిన మొక్కలు. కన్న తల్లిని వదిలేయడం ఎంత పాపము, తల్లి భాషను వదిలేయడం కూడా అంతే పాపం. తెలిసి వచ్చిందండి బాబు. బాబు నాన్నగారు, నాన్నగారు మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను, కాఫీ తీసుకొచ్చాను, తీసుకోండి.
కాపీ తీయడానికి పన్నోళ్ళు ఉన్నారు కదా. పన్నోళ్ళు నాకు సేవ చేస్తారు, నేను మీకు సేవ చేస్తాను. తప్పనన్నా, మీరు కాఫీ తీసుకోండి, అమ్మకి నేను పూలు ఇచ్చేసి వస్తాను. పిలిచారా? ఏం లేదు, పిలవాలని పిలిచింది. ఎలా పిలవాలో తెలియలేదు. ఏ అనకూడదు, అందుకని ఏ అని సగంలో ఆగిపోయాను. రా అన్నాను, వచ్చేసా. ఆ రెండు కలపండి. ఏ రా. అలాగే పిలవండి నాన్న. పిలవచ్చా? అదేమిటి నాన్న, అలా పిలిస్తే తండ్రి కొడుకును ప్రేమగా పిలిచినట్టు అవుతుంది. మీరు ఏ రా అని చిటికేయండి, మీ ముందు వచ్చి వెళ్తాను. ధరలు చూద్దాం. ఎరా, వచ్చేసా? వచ్చేసా? ఏమిటన్నా? దృష్టికి కనపడిందే అదృష్టం అంటారు. నా కళ్ళ ముందు నిలువెత్తుగా నిలబడ్డ అదృష్టాన్ని చూస్తుంటే నా నోట మాట రావటం లేదు బాబు. ఒరే బొంగు, మళ్ళేమైంది? ఆ కౌగిలింతలేమిటో, ఆ పుష్పాభిషేకాలేమిటో, ఆ నాన్నగారేమిటో నాకేమీ అర్థం కావడం లేదురా. గదే నాకు సమ్మతి కావట్లే. మొత్తం దిలీప్ కుమార్ సినిమాలు ఎక్కడ కొడుతున్నది? కరెక్ట్ గా చెప్పావురా, ఇది వట్టి సినిమాయే, వట్టి మాయ. ఇలాంటివి జరగవు, జరిగినా ఎక్కడా నిలవు. మళ్ళీ మొదలు పెట్టినవా కదా. ఏమిటయ్యా, సొంత తల్లిదండ్రులే పెళ్ళాలు వచ్చాక కొడుకులు తన్ని తరివేస్తున్నారు. ఇదేమిటి పెంపుడు వ్యవహారం? నీ ఆలు మొదల బంగారం గాను ఈ సప్పిడి కూడా ఇన్ని రోజుల నుంచి మా అబ్బాయి తింటంట. ఏమే పార్వతి? ఏంటండి? ఇదిగో అబ్బాయి గాని ఈయన గారు వంట ఇలాగే తింటే కొన్నాళ్ళకి పెళ్లి పెట్టాకలు వద్దని ఇల్లు సన్యాసిలో కలిసిపోతారు. చూడు, నీ లెవెలింగ్ లో రిపేర్ చేసేసి వంటకని. ఏమన్నా మేనేజర్ పంతులు గారు, అబ్బాయి ఎప్పుడు వస్తాడు భోజనానికి? ఆయన అండి, ఆయన అన్నింటికి టైం టైం అంటారే గాని భోజనానికి నిద్రకి అసలు టైమే ఉండదండి. ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు, అసలు వస్తారో రారో తెలీదు, వస్తే భోజనం చేస్తారో లేదో తెలీదు. అంతా దైవాధీనం. ఏంటండి, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వాళ్ళని అలా దబాయిస్తున్నారు? మన హద్దులో మనం ఉండాలి. నా ఇంట్లో నాకు హద్దులంటే, నేను ఇంటికి యజమాని, నీ హద్దులో నువ్వుండు. చూడు ఈ చేతిలో నెంబర్ చెప్పు. 21 44 2. హలో సుబ్రాజు, సుబ్రాజు స్మోకింగ్. ఒక్క నిమిషం, నాన్నగారు ఫోన్ చేశారు. హలో నాన్న. ఏమిటన్నా? ఎరా, ఇప్పుడు ఎంతైంది టైం? 2. ఇప్పుడు దాకా ఆఫీస్ ఏం చేస్తున్నావు? ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఆలస్యం కావచ్చు. మీ భోజనం లేగా నసకొట్టుకో. ఏంటి మేమా, నువ్వు తినకుండా మేము తింటామా? నువ్వు తిన్నాకే మేము తినేది. నువ్వు తొందరగా వస్తే తొందరగా తింటాం, ఆలస్యంగా వస్తే ఆలస్యంగా తింటాం, నువ్వు రాకపోతే మేము తినాం, అంతే. నాకు మా చోట కోపం. నాన్నగారు కోపం వచ్చినట్టుంది. జెంటిల్మెన్, నా కోసం భోజనాలు చేయకుండా వెయిట్ చేస్తున్నారు మా అమ్మ నాన్న. We'll continue the discussion in the afternoon. I'm sorry, I have to go. I am really happy, my boy. తల్లికి తండ్రికి విలువవడం నేర్చుకున్న కొడుకు చాలా విలువైన కొడుకు. నాన్నా, నాన్నా, సారీ నాన్నా, మీరు నా కోసం వెయిట్ చేస్తుంటారు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? ఎందుకు అనుకోలేదు నువ్వు? ఏమండి వచ్చారుగా, ఎందుకు పోట్లాడుతున్నారు? మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. నువ్వు కూర్చోండి. అయ్యగారు, ఈ రోజు వంట అంతా అమ్మగారు చేశారండి. అమ్మగారు చేతి వంట అండి, అద్భుత ఆరాసం అనండి. అమ్మ వంట చేసిందా? ఎందుకు? మీ నాన్నగారు చేయమన్నారు. అమ్మ చేతి వంట తింటే బిడ్డకు ఆయుర్దాయం రా. అవునండి. ముందు తిను, నువ్వు తిని చెప్పు. నెయ్యి వేడి చేశారా? ఆ పప్పులోకి కాస్త ఆవకాయ వేయండి. కూరకి మూత పెట్టండి. ఏం బాగలేదు? వంట బాగలేదా బాబు? తినొద్దు, ఆపేయండి. క్షణంలో మీ వంట అయిన చేత మీకు ఇష్టమైన పద్ధతిలో వండించి పెడతాను. ఏమండి, నేను చెప్తే విన్నారా మీరు? వంట బాగలేదని ఎవరన్నారు? బ్రహ్మాండంగా ఉంది. మరి నచ్చంది ఏంటి? అమ్మ అలా దూరంగా నేను చూడమే తప్పుకో. ఏమ్మా, మా ఇద్దరికి వడ్డించేసి నువ్వు అలా పని మనిషిలో దూరంగా నేను చూడడం బాగుందా? నువ్వు కూడా మాతో కలిసి పోంచే.
అదేం కుదరదు. నిన్ను వదిలేసి మా ఇద్దరం భోంచేయాలేంటి? అందరం కలిసి భోంచేయాల్సిందే. రామ్మా కుదరటు కరెక్టే. కూర్చోమ్మా జబర్గంజి అమ్మ కట్టించు. అలాగే మళ్ళేమైంది? ముసల్ది ఫుడ్తో కొట్టేసింది రా మా అంకులు. ఫుడ్తో కాదు, మదర్ హుడ్తో కొట్టింది. పెద్ద తెడ్డుతో ఏం కాదు. మీ అమ్మా నాన్నల్ని మీ బాస పెంచుకున్నాడట. నోర్మి ఎవరే ఎవరే మా అమ్మా నాన్న? వాళ్ళిద్దరూ ఇప్పుడు మల్టీ మిలినేర్ విజయ్ కుమార్ గారికి అమ్మా నాన్న. ఈ కొడుకు ముష్టెత్తుకున్నా వాళ్ళకి అక్కర్లేదు, అక్కర్లేదు. పెద్ద కంపెనీ, మంచి సీటు దొరికింది, ఏడాది తిరిగేలోగా లక్షాధికారులు అయిపోవచ్చు అనుకున్నాను. కానీ కానీ ఆ ముసలోళ్ళు నన్న ఉద్యోగంలోంచి ఖచ్చితంగా తీసేస్తారు, ఖచ్చితంగా తీసేస్తారు. అవును ఖచ్చితంగా తీసేస్తారు. అబ్బాయి విజయ్, రే ఏనా నాకు అరగంట ఇవ్వగలవా? తందే ఉంది చెప్పండి అన్న. ఏం లేదు, మీ అమ్మనికి పెళ్లి చేయాలి. ఓహో సంబరపడిపోతుంది. ఓ కొడుక్కి పెళ్లి చేశావు, ఎంత సుఖపడిపోయావో అప్పుడే మర్చిపోయావమ్మా. అందుకని మా బాధ్యతల్ని మేము మర్చిపోగలమా బాబు? ఏంట్రా ఆడికి నీకు సాపత్యం? లోకంలో అంతా అలాగే ఉంటారా? నేను పెళ్లి చేసుకోలేదు, నాకు సీతామహాలక్ష్మి పెళ్ళం రాలేదు. ఏమే ఊ అనవే, నీకు కూడా మంచి పిల్లని చూసి చేసేస్తే సరిపోద్ది. మరేమి లేదు బావా, నా పెళ్లిలో నువ్వు మంజుని చూసావు. మంజు అంటే నువ్వు చాలా ఇష్టపడుతున్నట్టు నాతో ఒకసారి చెప్పావు, గుర్తుందా? ఓరీడి సిగ్గు తగలయ్యా నాన్న, వీడి పేరు చూస్తుంటే ఇప్పుడే బయలుదేరేట్టున్నాడు. నేను ముందెళ్ళి అక్కడ ఏర్పాట్లు అన్ని చేస్తాను, వస్తా. బయరా నమస్కారం అండి బాబు గారు. నన్ను సుబ్బరాజు అంటారండి. మా సీతారామ గారు ఏమో దిబ్బరాజు అనే ఊరు సనువు మీద. నేను దిబ్బగా ఉంటాను కదండి. మా విజయ్కి నేనేమో తండ్రి గారు, ఈమె తల్లి గారు. మీరు తల్లిదండ్రులు ఎలా అయ్యారో అన్ని వివరంగా తెలుసు. గాని రండి బాబు గారు కూర్చోండి. ఇదిగో బాబు గారు, కాపీలు టిఫిన్లు గట్రా పురమాయించి మాకండి. అవన్నీ కానిచ్చేసే వచ్చాం, ఎందుకంటే కతికితే అతకదంటారు కదండి. అబ్బాయి అమ్మాయి ఇంతకు ముందే ఒకరినొకరు ఎరుగుదురు ఇష్టపడ్డారు, కాబట్టి ఇప్పుడు మనం మిగతా లాంఛనాలు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఏమంటావు విజయ్? నేననేది ఏమీ లేదండి, మా అమ్మా నాన్న ఎలా చెప్తే అలాగే. ఆయనకేం తెలుసు, నేను ముందుగానే చెప్పాగా కట్నం ముందుగా నాకు ఇవ్వాలి. ఇక అత్తమామ లాంఛనాలు రొక్కంగా మొత్తం నా చేతికి ఇస్తే నేనే చూసుకుంటాను. బావగారు బావగారు చెప్పండి. ఏంటి కట్నం ఎన్ని లక్షలు కావాలి? లక్షల దాకా ఎందుకులేండి, వేలుతో సరిపెట్టుకుందా. ఏమండి? ఏ ఏ నా కొడుకు పెళ్లికి ఏం తీసుకోవాలో ఆ మాత్రం నాకు తెలియదా? లక్షలొద్దు, వేలు వేలు అడిగాను తప్ప. బావగారు మా అబ్బాయి చేతికి మీ అమ్మాయి చిటికి వేలు ఇవ్వండి చాలు, ఇంటికి తీసుకుపోతా. అబ్బా చమత్కారులే. అక్కయ్య గారు ఇది నిజానికి ఆడవాళ్లు తేల్చాల్సిన విషయం. మీరు చెప్పండి, నగ నట్రా ఎంత బంగారం కావాలి? నాక ఒక 60 కిలోల బంగారం కావాలండి. 60 కిలోల? ఏమే ఇదేమన్నా చింతపండు ఉప్పు అనుకున్నావా? బంగారమే బంగారం. ఏ నా కోడలు చూస్తే మీకు చింతపండులో కనపడుతోందా? 60 కిలోల బంగారం కదా అమ్మాయి. ఓహో నువ్వు ఆ దొట్లోంచి దూరం వచ్చావా? అబ్బాయి 60 కిలోలు అంటది కరెక్టేనా? నాకు ఇంకా తెలియదు నాన్న, అంత దాకా రాలేదు మేము. ఏనమీంటట్టు ఉందమ్మా నవ్వు అన్నట్టు నాన్న. తను అద్భుతంగా వీణ వాయిస్తుందట తెలుసా? రఘువంశ సుధా ముది చంద్రశ్రీ రాజ రాజ దూత రాజేశ్వర రఘువంశ సుధా ముది చంద్రశ్రీ రాజ రాజ దూత రాజేశ్వర రఘువంశ సుధా ముది చంద్రశ్రీ.
అవునంటే ఈనాడే గాఢపు ప్రేమ కుహారాలు వెన్నెల తీవెల సన్నల గాజుల మీతని వీణల విసమిత పదములు పడమటి ఎండల పండిన కుంకుమ పడుతులు పారిన పల్లవి పసుపులు రఘువంశ సుధాముధి చంద్రుడి రాజరాజ పార్టీ అడుగుతున్నారు వాళ్ళకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటారు మా అమ్మ నాన్నకి ఇవన్నీ ఇష్టం ఉండవు కాస్త జాగ్రత్త చూసుకో చెప్పారుగా ఇంకా నాకు వదిలేయండి వదిలేస్తాను మై బ్యూటిఫుల్ బేబీ మై డార్లింగ్ స్వీట్ హార్ట్ మై జాంగిరి అండ్ చెక్కిలం అబ్బాయ్ నీకు ఇష్టమని అరిసెలు కజ్జికాయలు కొందొచ్చాను అమ్మాయి అది ఆ పెట్టులో పెట్టు ఈ సీసాలా అక్కర్లేదు నాన్న ఇవన్నీ సూట్ కేసులో పట్టవు గాని నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక తీరిగ్గా తింటాను అమ్మకిచ్చి దాచమని చెప్పండి అలా అంటావా సరే అలా కానీ విమానం మీద ప్రయాణం ఏమాత్రం టైం పడతారా అబ్బా ఉండవే ఇక్కడ అబ్బాయితో మాట్లాడతా ఉన్నాను రేపా విమానం ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరుగుతాయంట కళ్ళు మూసి కూర్చో ఇదిగో అమ్మాయి తొందర సర్ది కిటికీ దగ్గర సీటు పట్టుకుంటాం అదైతే వాటంగా గాలేస్తే శవంట్లకి ఉంటా పట్టం అబ్బా దానికి పనా పాట అమ్మా ఇదిగో ఇంత వయసు వచ్చినా ఒక క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండదు పిచ్చి మోలోకం రే అబ్బాయి ఢిల్లీలోనూ అల్లర్లై బాగా జరుగుతున్నాయంట పైగా గౌడ కేసరిలో ఆడగొడ ఒకటి ఏం భయం లేదు నాన్న మీరు కూర్చోండి కూర్చోడు ఏంటండి అక్కడ అత్తయ్య పిలుస్తుంటాను అయ్యి బాబోయ్ తినేస్తుందండి బాబు దాని సొదంట తెలిసి మళ్ళీ వస్తాను ఏమిటండి మరీను కమ్ ఆన్ టేక్ ఇట్ ఈజీ ఏమండి అబ్బా ఏంటి నీ కాకిగోల అబ్బాయి ఏమైనా బొబ్బర్లకు ఎడుతున్నాడా ఢిల్లీ ఎడుతున్నాడా ఢిల్లీ అది విమానంలో ఎడుతున్నాడు ఆడికి ఎలా ఎక్కాలో ఎలా దిగాలో జాగ్రత్త చెప్తుంటే మధ్య నీకే అబ్బాయి దేశ దేశాలు తిరిగి వచ్చాడండి ప్రయాణాలు కొత్త కాదు కాపురం కొత్త ఊరెళ్లే ముందు కొత్త దంపతుల్ని కాసేపు సరదాగా ఉండనివ్వకుండా మధ్య మీరేమిటండి నాకు తట్టలేదండి తప్పు కదా తప్పు అయిపోయింది నేను చెప్పేసి వచ్చేస్తాను మళ్ళీ అదొకట ఆగండి అరే అబ్బాయి తప్పు అయిపోయింది ఎందాక నేను అదే శుభంగా వెళ్ళి లాభంగా రమ్మనమని మీరు ఎయిర్పోర్ట్ కు వస్తున్నారుగా అన్నా వద్దు బాబు అమ్మాయిని నీతో పాటు తీసుకెళ్ళు మీ నాన్నగారికి కొంచెం పని ఉంది అదే మీ ఇద్దరే కార్లు ఎడితే బాగుంటదని వెళ్ళండి వస్తానన్న వస్తాం నిద్రపోలేదండి నిద్ర రావట్లేదు ఏమొస్తుంది ఆ గోల్ చూడు ఆ బాజా భజంతుడు అబ్బాయి ఊళ్ళో లేడని పార్టీ అంతా క్యాన్సిల్ చేసేస్తే పోయేది అసలు ఇలాంటి పార్టీలోనే గొడవలు జరుగుతాయంటే అలా నిద్ర జరిగితే అబ్బాయి పరివం అవుద్ది ఏం కాదు పెద్దవాళ్ళల్లో ఇలాంటివి మామూలే మీరు పడుకోండి హలో సుబ్రాజు స్మోకింగ్ అబ్బాయి అండి ఢిల్లీ వెళ్ళాడండి విమానంలో ఢిల్లీ వెళ్ళాడండి లేడండి అయ్యి బాబాయ్ వద్దండి వద్దండి వద్దు వద్దండియా నేను మారుతానండి నేను ఉన్నాను కదండి నేను చూసుకుంటానండి మొత్తం ఆగిపోతాయండి మీరు ఫోన్ పెట్టేసరికి మొత్తం ఇల్లు ఇల్లు అంతా సైలెన్సింగ్ అయిపోతండి నేను చూసుకుంటాను కదండి ఏమైందండి కొంపలేకపోతాండి అమ్మాయి మంజు అమ్మా మంజు అమ్మా అమ్మా మంజు ఎదురింటి కలెక్టర్ గారు ఫోన్ చేసి అర్ధరాత్రి పడి బాజాలు భజించడం ఏంటి పోలీసులు పిలుస్తారు కేకలేస్తున్నారు వీళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పు ఒకవేళ పోలీసులు కానీ వచ్చినట్టు అబ్బాయి పరుగు పోతే మీరేం కంగారు పడకండి నేను కలెక్టర్ గారి మిస్సెస్ కి ఫోన్ చేసి మాట్లాడతాను మీరు లోపలికి వెళ్ళండి వాట్ నాన్సెన్స్ ఏంటి మేడం వాగుతున్నావు మమ్మల్ని పట్టుకునే తమ్ములను పోలీసు లెవెల్ బాబు మనకంటే గొప్ప వాళ్ళు లేరు అనుకోవడం తప్పు వెళ్ళిపోడు బాబు పోలీసులు వచ్చేస్తారు మంజు వాట్ ఈస్ దిస్ మీ ఆయన ఇన్వైట్ చేస్తేనే వచ్చాం మమ్మల్ని బయటికి పంపంటున్నాడు అమ్మమ్మమ్మ ఆయన ఎవరనుకుంటున్నారు మా అయ్యగారు ఎంతో ప్రేమతో తెచ్చి పెంచుకుంటున్న పెంపుడు తండ్రి గారు ఓ ఐసీ అవరేనా ఆ ఫంక్షన్ అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను తమను చూడటం పడలేదు చూడు ముసలాయన
మాలాంటి గొప్పోళ్ళ ఇళ్లలో పెంపుడు చిలుకలు, పెంపుడు పందులు, పెంపుడు కుక్కలు, పెంపుడు కుందేళ్లు ఉన్నట్టే మా విజయ సరదాపడి ఓ పెంపుడు తల్లిని తండ్రిని తెచ్చుకున్నాడు. అంత మాత్రం చేత నువ్వు నీ అనాథ శరణాలయం బ్రతుకు మర్చిపోయి నిజం తండ్రిలాగా నిలగొద్దు. పోయి నీ పని చూసుకోపో. అయ్యా, తమరైతే పందుల్ని గాడిదల్ని కూడా పెంచుకుంటారని తమ మాటలను బట్టి తెలుస్తోందండి అయ్యా. మా అబ్బాయి విజయ్ మర్యాదస్తుడండి అయ్యా. ఒక మర్యాదస్తుడి ఇంటికి వచ్చి పందుల్లాగా గాడిదుల్లాగా ప్రవర్తించడం మర్యాద కాదండి అయ్యా. నన్ను గాడిద అంటావరా? అర్థం కాదండి, గాడిద తరిగినట్టు తరిమేస్తానండి, చూస్తారా? ఏమిటిది, ఏం చేస్తున్నారు మీరు? ఎవరిచ్చారు మీకు అధికారం? అమ్మాయి, అర్థమైన మాట నన్ను ఆడుదరేసి నన్ను అడుగుతున్నావా ఎవరిచ్చారు అధికారం అని? వాళ్ళే కుదురుకుసారని ఉన్న మాట అన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండటమే మంచిది. వచ్చిన అతిథుల్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. ముందు మీరు లోపలికెళ్ళండి, లోపలికెళ్ళండి. ఏమండి అమ్మా, కొంచెం తప్పైపోయిందమ్మా. ఆయన కొంచెం కంగారు మనిషి, ఏ అనుకోకు. మీ అందరికి ఆయన బదులు నేను దండం పెడతాను. ఎవరు ఏ అనుకోవద్దు. మీరు రండి. ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను కదా మన హద్దులో మనం ఉండాలని. విన్నారా పార్వతి? ఒక్కసారి అబ్బాయిని జ్ఞాపకం తెచ్చుకుని చెప్పే. మన ఇంట్లో మనకు హద్దులేంటే? తాగి హద్దు దాటిన వాళ్ళు ఆళ్ళు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. అంతే, ఎవరో మనం ఏరి కోరి కావాలని తెచ్చుకున్న మన కోళ్ళు వాళ్ళంటే ఏదో తాగుబోతోళ్ళు అంటే అన్నారు. ఆడన్నట్టు తప్పే ఉంది అంది. ఎవరు మన కోళ్ళే? ఆ ముక్క ఆ ముక్కనే నా గుండెల్ని కోసేస్తుంది. పార్వతి, నేనేమన్నా తండ్రి పదవి కావాలని కోరుకున్నానా? బాధపడకండి, ఇంతకంటే పెద్ద బాధల్ని దిగమింగిన వాళ్ళం. పాపం చిన్నపిల్ల, ఆ వచ్చిన వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలో తెలియక కంగారు నోరు జారింది. మీరు పడుకోండి, బాధపడకండి. అమ్మా రాబాబు. నాన్న ఎక్కడమ్మా? ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పానే, మంచుతో కూడా చెప్పాను, రాలేదే? ఏం లేదు, ఏం లేదు బాబు. నువ్వు లోపలికెళ్ళు, అమ్మాయి ఎదురు చూస్తుంది. నేను నాన్న గురించి అడుగుతుంటే అమ్మాయి ఎదురు చూస్తుందంట ఏమిటమ్మా? నంది వాహనం అయ్యా. ఏమైంది, ఎనీ ప్రాబ్లం బాబు? ఆ రిటైర్డ్ కలెక్టర్ గారు కానీ ఫోన్ చేసి ఉండకపోతే నేను అసలు అక్కడికి వెళ్ళి ఉండేవాడిని కాదు. నాకు పెద్దోళ్ళన్నా పార్టీలన్నా భయం. ఒకవేళ ఆయన గబుక్కుని ఎక్కడ పోలీసు వాళ్ళని తీసుకొస్తాడని భయపడిపోయి పరాయి ఉండని కూడా మర్చిపోయి. మీరు పరాయి వాడని ఎవరన్నారు? నేనే అన్నాను తప్ప. వీళ్ళు మీరు తెచ్చి పెట్టుకున్న తల్లిదండ్రులే తప్ప కన్నవాళ్ళేం కాదుగా. ఓహో, కట్టుకున్న పెళ్ళం కన్నా దిక్కు ముక్కు లేని వాళ్ళు మీకు ఎక్కువైపోయారన్నమాట. అవును, ముఖ్యమే. అయితే ఇప్పుడే చేసి చెప్పండి, మీకు వాళ్ళు కావాలా నేను కావాలా? ఈ ఇంట్లో వాళ్ళు ఉండాలా నేనుండాలా? నాకు మా అమ్మ నాన్న కావాలి. ఇంత జరిగాక మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానంటే శాంతి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. ఆమెతో నా భవిష్యత్తులు ఇంకే ఉంది, తనతో కాపురం చేయడం నాకు ముఖ్యం. గుడ్ బాయ్. అమ్మ మంజు. ఏం జరుగుతుందో చెప్పానా, అప్పుడే స్టార్ట్ అయిందా? దీన్ని ఏమంటారో తెలుసా, ఇంటికి అగ్గేటి బొగ్గులేరుకోవడం అంటారు. అది నోరేనా? చిచ్చి, పచ్చని సంసారం నాశనం అవుతుంటే బాధపడు పోయి ఏం మాట్లాడుతున్నావా? అవును, నీ భర్త కొట్టాడు, నేనైతే అక్కడే చంపి పడేసేవాడిని. సుబ్బరాజు గారు ఆయన భార్య ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. వాళ్ళ మనసులను కష్టపెట్టి తప్పు చేసిన దానివి నువ్వు. నీ తప్పుకు నువ్వు వాళ్ళ క్షమాపణ అడగాల్సింది. పోయి పుట్టింటికి వచ్చి ఫిర్యాదు చేస్తావా? సిగ్గులేదు. నేనేం తప్పు చేశాను? మా వారు అప్పగించిన పని వారి గౌరవానికి భంగం రాకుండా చూడటమేనా తప్ప? మీ వారి గౌరవం, సుబ్బరాజు గారి కొడుకు గౌరవం కూడా అనే విషయం మర్చిపోయావు, అది తప్పు కాదు. ఇంకా వాదించి విసిగించావంటే కూతురు అని కూడా చూడకుండా బలవంతంగా బయటికి గెంటుతాను. వెళ్ళా. ఎవరిని బావగారు బయటికి గెంటుతానంటున్నారు? రండి బావగారు రండి. కూతురునేమో బయటికి గెంటుతానంటున్నారు, నాకేమో మర్యాదలు ఒలగబోసేస్తున్నారు. అది కాదు బావగారు, తప్పు చేసిన బిడ్డను మందలించాలి కదండి తండ్రిగా. తండ్రి? ఆ అమ్మాయికి ఎవరండి తండ్రి? నేనే. అందుకే అన్నారు పెద్దోళ్ళు, పెళ్లినాటి మాటలు ఏనాళ్ళతో సరేని, అప్పగింతలప్పుడు అమ్మాయిని నా చేతిలో పెడతా ఏమన్నారండి?
ఏమన్నారు? అది ఏమన్నారు? ఆ బిడ్డ నా బిడ్డ కాదు, మీ బిడ్డ అన్నారా? అవును అన్నాను. మరి నా బిడ్డను మందలించే హక్కు మీకెవరిచ్చారండి? అక్కడ అత్తింట్లోనూ కొట్టి పంపేసి, ఇక్కడ పుట్టింట్లోనూ కొట్టి పంపేస్తే ఆ ఆడకూతురు ఆడకూతురు కాకుండా ఎడకూతురు కాకుండా ఎడకూతురు అవుతుందండి. బాబుగారు, ఆడపిల్ల కన్నీళ్లతో వస్తే మీరు కళ్ళు తుడవాలి, ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిపించాలి. అయినా అమ్మ ఏం తప్పు చేసిందండి? మీరు కూతుర్ని చూశారు, కోడలను చూడలేదు. ఈ లోకంలో ఉన్న కొందరు కోడలను చూస్తే మీ అమ్మాయి ఎంత బంగారం మీకు అర్థం. నేను చూశాను అమ్మా. ఆయన ఆయనతో రీకెట్టమ్మా, పద పద. మీ మొగుడికి నేను ఇస్తానుగా కరెక్ట్ డోసు. బావగారు, మా అమ్మాయిని తీసుకెళ్తున్నాను, పద రామ్మా. పద రామ్మా, రా. ఏంట్రా చూపు, లోపల తీసుకెళ్ళు. నీకు అమ్మకు క్షమాపణ చెప్పేంత వరకు తన లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంట్రా అది క్షమాపణ? నా వాడుకు భాషలో నేను ఎక్కడా అనలేదు ఇనలేదు ఆ మాట. రే, సారీలు, థ్యాంక్స్లు, బై బైలు, టాటాలు, సియ్యూలు, ఆ ఇంగ్లీషుడు పోతా పోతా మనకు అంటగట్టిపోయాడురా. అయినా మనలో మనకి క్షమాపణలు ఏంట్రా? తప్పు తెలుసుకున్న పిల్లలు బుద్ధిగా మసిలి పెద్దల గుండెలు అట్టుకోవాలి కానీ కాళ్ళు అట్టుకోకూడదురా. రేయ్, ఏంటా తడపడాయింపు? తీసుకెళ్ళి పైకి, తొందరగా తడిపేసుకో, చాలా పనులు ఉండవు. చాలా మంచి పని చేశారండి. నీకు నా థ్యాంక్స్. అలా కానీ కానీ పార్వతి, ఇంత గొప్ప కొడుకునిచ్చిన దేవుడికి నీ థ్యాంక్స్, నా థ్యాంక్స్. మరి మన కడుపున అలాంటి బిడ్డని పుట్టించాడు ఏమిటండి దేవుడు? దేవుడిని మనకి ఓ చిన్న గీత పక్కన పెద్ద గీతను గీస్తేనే కదా, చిన్న గీత ఎంత చిన్నదో పెద్ద గీత ఎంత పెద్దో తెలుసు. మన కడుపున పుట్టినోడు చిన్న గీత, మనల్ని కడుపున పెట్టుకుని మన గీతనే మార్చేసినోడు పెద్ద గీత. ఇదే నేనే నీకు చెప్పే భగవద్గీత. ఎవరిదండి ఇల్లు? ఇది మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్, ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. జరిగిందా? నో నో నో, పాత విషయాలన్నీ మర్చిపోయి టూ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సుబ్బులో, సుబ్బులో, సుబ్బులో. ఎవరురా నన్ను పేరు పెట్టి పిలిచేది? నేనే నీ మొగ్గుని. అని గ్యారంటీ ఏమిటి? నువ్వెవరో మా ఆయన గొంతుతో మిమిక్రీ చేయటం లేదని గ్యారంటీ ఏమిటి? ఇప్పుడు నన్ను ఎలా నమ్మించాలి నీ మొగ్గునని? నా వీపు మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్పండి, అవి ఏ వైపు ఉన్నాయి? అది నీ వీపు మీద రెండు పుట్టుమచ్చలు ఉన్నాయి, ఒకటి ఎడమ వైపు, రెండోది కుడి వైపు అని చెప్తాడు. వాడిని మూడు కాదు కాదు, రెండోది కూడా ఎడమ వైపే చచ్చింది, తలుపు తెరు. అమ్మాయి అన్ని కరెక్ట్ గానే చెప్పాడే, వాడు నీ మొగుడే. అమ్మో హాయిని దాదా, డైలాగులు చూడరా? చాలా లేక ఆఫీస్ లో పని ఆగిపోయింది, తీసుకురారని డ్రైవర్ పంపించాను, వాడికి ఇవ్వలేదు. సరే కదా నేనే తెచ్చాను, నన్ను బయట పెట్టి పుట్టుమచ్చలు ఎక్కడ కోడిగుడ్డ ఎక్కడ అర్థమైన పరిస్థితులు ఇస్తావు నువ్వు? బామ్మా చూసావా నేను ఇప్పుడు ఏం చేశానని నన్ను తిడుతున్నారు. ఏమిట్రా, అప్పుడు వాడిని ఎవడో రానివ్వలేదు అని తిట్టావు, అలాగని బెగ్గరన్నయ్య ఇంట్లోకి రానిస్తే ఎందుకు రానిచ్చారు అని తిట్టావు, ఇప్పుడు తలుపులు తీయనందుకు ఎందుకు తీయలేదు అని తిడుతున్నావు. ఇలా దాన్ని చంపుకు తింటే అది నీతో కాపురం ఎలా చేస్తుందిరా? ఈ టైం ఫుల్గా ఇచ్చావు దానికి. అవునా తమ్ముడు? అక్కడ తమ్ముడు, అన్నయ్యా తమ్ముడు, అన్నయ్యా తమ్ముడు, ఇంకా చాలురా. ఏరా శంకరం, ఇదేనా రావడం? ఇదే రావటం బామ్మ. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అవును, వీడి పెళ్లి కూడా రాలేదేమిట్రా నువ్వు? అప్పుడు లీవ్ దొరకలేదే బామ్మ. సుబ్బులు, వీడు మా పెదనాన్నగారు అబ్బాయి, నాకు అన్నయ్య అవుతాడు. నమస్కారం అన్నయ్య గారు. వదిన పిల్లలంతా కులాసాగా ఉన్నారన్నయ్య గారు. అదేంట్రా, మీ ఆవిడ నన్ను బావగారు అని అనిసింది, పోయి అన్నయ్య గారు అంటుంది, ఏమన్నా స్క్రూలు సా ఏంటి? బామ్మ వీడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు, లోపల తీసుకెళ్ళు. మా అన్నయ్యని పట్టుకుని నువ్వన్నయ్య అంటావేంటి? మీరే కదండి చెప్పారు ఇంటికి. ఫస్ట్ సీన్లోకి వెళ్ళద్దు బాబోయ్, బావా అని పిలువు. అందరిని అన్నయ్య అని పిలవమని మీరే కదా చెప్పారు. బుద్ధి తక్కువ అన్నాను, బావా అని పిలవే. ఎందుకండి ఇలా చంపుకు తింటారు? ఒకసారి ఏమో అలా పిలవమంటారు, ఒకసారి ఏమో ఇలా పిలవమంటారు, ఖచ్చితంగా చెప్పండి అన్నయ్య అని పిలవాలా బావా అని పిలవాలా? బావా, బావా, బియ్యం బావా అని పిలవే. అలాగేనండి, బావా అనే పిలుస్తాను. ఆ సారీ చూపించండి, గ్రీన్ బోర్డ్. ఇది నా పర్మనెంట్ షాప్, చూపించండి. రండి సార్. అది కాదు, ఇది బాగుందా?
బాత్రూ బాలేదు. రండి అమ్మా. చూడండి, మా నాన్నగారికి ఒక మంచి త్రీ పీస్ సూట్ చూపించండి. సూట్ నాకెందుకు రా? ఎందుకో చెప్తాను గానీ మంజు, అమ్మకి మంచి పట్టు చీర సెలెక్ట్ చేయాలి. అలాగే. ఏమిటండి కోడలు? ఏమిటన్న కోడలు అంటున్నారు? అదే, కోడలకి ఏది నచ్చితే తీసుకోమంటున్నా. అదేం కుదరదు, అమ్మకి ఏది నచ్చితే అదే తీసుకోవాలి. నీకు నచ్చిందే తీసుకో. రండి. ఇది కూడా పక్కన పెట్టండి. అది కూడా. ఏమ్మా బాగున్నావా? ఎవరినండి అడుగుతున్నారు? అదే ఈ అమ్మాయి పిల్లని. బాగున్నావా? బాగున్నాను సార్. మనవడు ఎలా ఉన్నాడు? మనవడా? నాకింకా పెళ్ళే కాలేదండి. నీకింకా పెళ్ళి పెళ్ళే కాలేదు. కాలేదు అత్తయ్య, ఈ శారీ మీకు బాగుంటుంది కదా, ఇది మేము సెలెక్ట్ చేసుకున్నామండి. ఓ సారీ, ఏమండి ఇలాంటిది ఇంకో శారీ ఉందా? పర్వాలేదు తీసుకోండి మేడం. అదేమిటండి, మేము సెలెక్ట్ చేసుకున్న శారీ ఇంకొకరికి ఎలా ఇస్తారు? ఇంకొకరు ఎవరమ్మా? మీ వారు పనిచేస్తున్న కంపెనీ ప్రొపరేటర్ గారి భార్య, మా షాప్ కి పర్మనెంట్ కస్టమర్. ఈవిడ మీ కంపెనీ స్టోర్ మేనేజర్ అశోక్ గారి భార్య. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ చీర నేను తీసుకోనా? వద్దులేమ్మా, ఆవిడని తీసుకోండి. వాళ్ళ అమ్మ ఈ చీర కట్టుకుని రేపు బెంగళూరు అందాల పోటీలో తిక్కు తిక్కుమని తిప్పుకుంటూ నడిచి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చూస్తోందో ఏమో. మర్చిపోశాది ఏం చేస్తాం, వాళ్ళ రోజులు ఇవి. ఎలాగండి మర్చిపోవాలి? మా అమ్మని అవమానించింది మీ అమ్మ. ఈ బాసుని చూసి నోరు మూసుకున్నాను కానీ లేకపోతే. శాంతి, మా బాస్ కోసం నేను అనేకం భరిస్తున్నాను. నా మాట విను, ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. అది సక్సెస్ అయితే ఈ బాసు నాకు బాసు కాడు, ఈ తల్లిదండ్రుల ఊసే మనకు వినపడదు. ఎక్కడికైనా వెళ్ళి హాయిగా స్వతంత్రంగా బ్రతుకుదాం. అంతవరకు కొంచెం ఓపిక పట్టు. ఏమిటైతే ఈ రోజు మీ 35వ పెళ్లి రోజు నాన్నా? మీ 4వ తారీఖు కదా? అవునండి, వైశాఖ పచ్చి. మాకే గుర్తులేదు, ఇంకా కృష్ణ బాబు. బ్రహ్మోపదేశం చేసిన తండ్రికి బ్రహ్మముడు ఎప్పుడు పడిందో తెలుసుకుని కొడుక కొడుక నాన్న. మమ్మల్ని ఆశీర్వదించండి. నువ్వు రేడు ఇలాగే ఉండాలి బాబు. రండి నాన్న. తిరిగిపోతున్నారు? నిజంగా పెళ్లి కొడుకు అయిపోయారా? మా నాన్న నన్ను పెళ్లి కొడుకు చేసిన ఆ రోజు నాకు గుర్తులేదు, కానీ నా కొడుకు నన్ను పెళ్లి కొడుకు చేసిన ఈ రోజు మాత్రం ఈ జన్మకి మర్చిపోని పర్వతి. కానీ మనకు పుట్టిన కొడుకు చేసిన ద్రోహం కూడా నేను ఈ జన్మకు మర్చిపోను. ఆ నీచుడు మన విజయ కంపెనీలోనే పనిచేస్తున్నాడని తెలిసాక నా మనసు మనసులో లేదండి. పనిచేసుకొని మనకేం నష్టం? ఏమండి, కోతులు తవ్వి గొప్పవాడు కావాలనుకునే వాడిని ఏనాటికి నమ్ముకూడదు. వాడేం చేస్తాడు సన్నాసి? ఏమండి, కన్నవారి గుండెల్ని గుణపాలతో పొడిచిన వాడు అన్నం పెట్టిన ఇంట్లో కన్నం పెట్టకుండా ఉంటాడా? వాడిని నమ్మడానికి వీల్లేదు. మీరు కంట కనిపెట్టండి. సర్లేవే, నేను చూసుకుంటాను కదా. ఇక నిద్రపోండి. నిద్ర? మే 4వ తేదీయే బాబు, నా స్వతంత్రం పూర్తిగా పోయినట్టునా? మన ఆఫీస్ స్టాఫ్ చూసే ఉంటారు కదా. అశోక్, అశోక్ నాన్న, మన స్టోర్ మేనేజర్ అశోక్, మా నాన్నగారు. నమస్కారం సార్. అలాగలాగే సార్. తమ పేరేంటి సార్? అశోక్ సార్. తమ ఊరు కళింగపట్నమా సార్? అవును సార్. మీకెలా తెలుసునన్న? కళింగపట్నంలో కళింగ యుద్ధం చేసి కళ్ళు తెరిపించిన అశోకుడి పేరెట్టుకున్నారు కదా సార్. తమ పేరు తమరే పెట్టుకున్నారా, తమ అమ్మానాన్నలు పెట్టారా? మా అమ్మానాన్నలే పెట్టారు. ఓహో, అయితే మీ అమ్మానాన్న చరిత్ర తెలిసిన వాళ్ళే అన్నమాట సార్. ఆ పేరు కొంచెం కాపాడుకోండి. అలాగే సార్. ఒరే అబ్బాయి, అబ్బాయి విజయ్. ఏనన్నా? ఈ సార్ గారు ఆ రోజు ఫంక్షన్ రాలేదంటారా? వాళ్ళ మామగారిని ఏదో కుక్క కరిచిందట, అందుకే లేట్ వచ్చాడు. అబ్బో, కుక్కలను కూడా కుక్కలు కరుస్తాయన్నమాట. అయితే అదేదో కుక్క బొమ్మ అయి ఉంటది. ఈ రాత్రి డ్యూటీ నీదేనా? అవును గురు. చెప్పిందంతా గుర్తుందా? గుర్తుంది. అడ్వాన్స్ కొట్టించు.
ఇదిగో అడ్వాన్స్. ఎవరు వస్తున్నారు? వెళ్ళు వెళ్ళు. ఏంట్రా డ్రైవర్తో లోకలు? ఏం లేదు సార్, ట్రిప్ షీట్ కోసం వచ్చాడు. సారు రే కొడక, నువ్వేంటో నాకు తెలుసు, నీకు తెలుసు, నిన్ను కన్న మీ అమ్మకి తెలుసు. నువ్వు నువ్వని విజయ్కి తెలిసిందనుకో, కలుపు మొక్క ఏరేసినట్టు పీకి పారేస్తాడు. నువ్వేదో బాగుపడటం కోసం నేను దయదలిచి చెప్పడంలే. నీకు కొడుకు ఉన్నాడు కదా, వాడు పెరగాల కదా, వాడు పెరిగి పెద్దోడై నువ్వు నీ తల్లిదండ్రులకు చేసిన మర్యాద రేపు వాడు నీకు చెయ్యాలి. రే తాత మనకు సినిమా చూసావరా? లేదు. బుద్ధొచ్చే సినిమా నువ్వెందుకు చూస్తావు? గడ్డి తినేవాడివి. ఇందాక నువ్వు విసిరి పారేసిన సిగరెట్టు ఇంకా గొడవంలో కాల్తానే ఉంది. సమయానికి దాన్ని ఆర్పకపోతే గొడవను మొత్తం తగలడిపోయేది. చిన్న తప్పు చేసినా సమయానికి సరిదిద్దుకోకపోతే బతుకులే కాలిపోతాయి. ఇది నేను చెప్పే ముక్క కాదు, మీ అమ్మ నీకేమన్నా వారిని. హలో విజయ్ గారు ఉన్నారా? నేను గోడౌన్ మేనేజర్ అశోక్ మాట్లాడుతున్నా. అశోక్? ఎవరు మాట్లాడేది? అమ్మని. అమ్మా. విజయ్ గారు అమ్మని. ఫోన్ వచ్చింది బాబు. హలో అశోక్, ఏమిటి విషయం? గుడ్ మార్నింగ్ సార్, స్టాక్ తీసుకెళ్తున్న మా లారీకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 5 లక్షల సరుకు తగలబడిపోయింది సార్. ఫైర్ యాక్సిడెంట్? రోడ్డు మీద ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయిందయ్యా? థామస్ కి ఏమైనా అయిందా? అతనికి ఏం కాలేదు, బయటికి దూకేశాడు. సార్ నువ్వు అక్కడే ఉండు, ఐల్ బి రైట్ దేర్. ఏం జరిగింది వివరంగా చెప్పు. సార్ నేను లారీ తీసుకెళ్తున్న తావులో ఎవరో పార్టీ నాయకుడు చచ్చిపోయాడని బండి ఆపి నన్ను చావు కొట్టి బండిని అక్కడ తగిలిపెట్టారు సార్. నేను అక్కడి నుంచి తప్పించుకుని చిత్తూరు హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టించుకుని వచ్చాను సార్. అసలు ఆ రూట్లో వెళ్ళొద్దని నీకు చెప్పానా? మైలేజీ తగ్గుతుందని. షట్ అప్, గెట్ అవుట్. ఇదిగో డ్రైవర్ బాబు. సార్ తమతో మొక్క మాట్లాడలే, కొంచెం అలా వస్తారా? ఏమిటి సార్ ఇలా వచ్చారు? నీతో నిజం చెప్పించాలని. దేని గురించి? లారీ యాక్సిడెంట్ గురించిరా. ఆ చూపేంటిరా? మన ఫ్యాక్టరీ లారీని తగలబెట్టారా, డ్రైవర్ చిత్తూరు హాస్పిటల్లో కట్లు కట్టించుకున్నాడా? ఇటు చూడు, ఈ డ్రామా అంతా ఆడించింది నువ్వే కదా. డ్రామా ఆడాల్సిన అవసరం నాకేముంది? మీరే మీరే నా మీద పక్క తీర్చుకోవడం కోసం ఈ నింద నా మీద వేస్తున్నారు. మీ మీద పగ తీర్చుకునేవాడిని అయితే నిన్ను ఇక్కడ చూసిన మొట్టమొదటి రోజునే నేను ఉద్యోగం నుంచి తీసుకెళ్ళేవాడిని. నువ్వు డబ్బు కోసం నాటకాలే కదరా, నాలుగుల కూడా కోస్తా. ఈ సంగతి నాకు తెలుసు కాబట్టి ఆ డ్రైవర్ ని 4 వాయించాను, నిజం బయటపడింది. చూడరా, ఏదో రోజు నువ్వు మారతావనే పుట్టిన నమ్మకంతో నేనున్నా, కానీ మీ అమ్మ చెప్పింది అనేసి నువ్వు విషపురుగుని. నువ్వు మారవు, నిన్ను పోలీసులకు అప్పగిస్తే తప్ప నీకు బుద్ధి రాదు. నాన్నా నేను చేసింది నేరమే, ఒప్పుకుంటున్నాను, నన్ను వదిలేయండి నాన్న. నిన్ను వదిలేస్తే ఈ ప్రపంచాన్ని నాశం చేస్తావా? నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించి తెరాసింది. ప్లీజ్ నాన్న, నన్ను వదిలేయండి నాన్న, నన్ను క్షమించండి నాన్న. దేవుడు లాంటి విజయనే మోసం చేసిన తర్వాత నిన్ను విడిచిపెట్టండి. నడు, ప్లీజ్ నన్ను క్షమించండి అన్న, నా మాట వినండి నాన్న, నా మాట వినండి. నా తండ్రినే కిందకి దోస్తావరా? సార్ వీడియో డ్రైవర్ కలిసి మా విజయ్ మోసం చేశారు, తీసుకెళ్ళండి. పదా నాన్న. మావయ్య గారు, మా తప్పుల్ని క్షమించండి,
దయచేసి మీ అబ్బాయికి శిక్ష పడకుండా కాపాడండి. మా మీద కోపం ఉంటే తిట్టండి కొట్టండి, కానీ ఇలా పగ తీర్చుకోకండి మావయ్య గారు. మీ మీద నాకు కోపం ఎందుకుంటుందమ్మా? అయినోళ్ళ మీద కోపం ఉంటుంది, కానోళ్ళ మీద కోపం ఉంటుంది. ఆ నా కానివాడి మీద కోపం ఉండదమ్మా. కాకుల్ని గద్దల్ని సీమల్ని దోమల్ని దులిపేసి దూరంగా తరిమేసింది కోపంతో కాదమ్మా, అసహ్యంతో. నాన్నా, అశోక్ మీ కొడుక, మరి మరి నాతో చెప్పలేదే? వాడి గురించి చెప్పుకోవడానికి ఉంది సిగ్గుచేటు. సార్, మా ఆయన్ని కాపాడండి. మీరు పెంచుకున్న తల్లిదండ్రుల కొడుకు, మీకు అన్నయ్యతో సమానం. మేం తప్పులు చేసిన మాట నిజమే, కానీ మేం చేసిన తప్పులకి ఈ పసివాడి భవిష్యత్తు బలి చేయకండి. తండ్రి నేరస్తుడు అని ముద్రపడితే వీడి బ్రతికేమవుతుందో కాస్త ఆలోచించండి. వీడు మొహం చూసేనా కనికరించాడు మావయ్య. పోనీలేనన్న, ఎంత చెడ్డ మీ కొడుకేగా. చెచే, వాడు నా కొడుక. అమాయకుడైన నా భర్తని ఏ తప్పు చేయకుండా జైలుకు పంపిన వాడు నా కొడుక. మూడేళ్ల ముందు వచ్చిన పెళ్లం కోసం 30 ఏళ్లు పెంచిన తల్లిదండ్రుల్ని 10 మంది చూస్తూ ఉండగా ఇంట్లోంచి తరిమిన వాడు నా కొడుక. చచ్చా, అలాంటి వాడిని కొడుకని చెప్పుకుంటే తల్లి జాతే సిగ్గుతో తలదించుకుంటుంటే. వాడు నా కొడుకు కాదు, నీ మొగుడు. తప్పు చేశాడు, శిక్ష పడాల్సిందే. అంత మాట అనుకోండి అత్తయ్య, ఎలాగైనా మీరే ఆయన్ని కాపాడాలి. ఎందుకు కాపాడాలి? ఆ రోజు ఏ తప్పు చేయని నా భర్తని నువ్వు నీ మొగుడు ఒక దొంగడు చేసి జైల్లో పెట్టారు. అలాంటిది ఈ రోజు తప్పు చేసిన నీ భర్తని జైల్లో పెట్టడం తప్ప చెప్పవే? అమ్మా, నువ్వు ఆవేశపడకు, నా మాట విను. నేనెవరు మాట విన్నా? వాడు చేసిన మోసాలకి ద్రోహానికి శిక్ష పడాల్సిందే. దానికి వ్యతిరేకంగా ఏం జరిగినా నేను ఇంట్లోనే కాదు ఈ ప్రపంచంలోనే ఉండను. నేరస్తుడు తన నేరాన్ని స్వయంగా అంగీకరించడంతో పాటు సాక్ష్యాలు కూడా నేరాన్ని బలపరిచినందువల్ల ముద్దాయికి 2 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష, 7,500 రూపాయలు జరిమానా, లేదా జరిమానాకు బదులు ఇంకో 6 మాసాలు అధిక శిక్ష విధించడమైనది. సార్, ఇదే మా ఇల్లు. ఓహో, ఇల్లు బ్రహ్మాండంగా ఉందా? లోగడ శ్రీరామచంద్రుడు సీతామవారిని తీసుకుని దండకారణ్యం వెళ్ళినప్పుడు కూడా పర్ణశాలి ఇదే డిజైన్ లో వేయించాడు. నీళ్ల కుండి, మొక్కలు, వాస్తు అంతా పద్ధతి ప్రకారమే చచ్చింది. అన్ని చచ్చినాయి కదండి, మీరు వెళ్ళి కూర్చోండి. నీ హడావుడు చూస్తుంటే ఏదో కాఫీలు, కూల్ డ్రింకులు, టిఫిన్లు, భోజనాలు అనేట్టున్నావు. నేను అసలే మొహమాట పిని కానీ తొట్టి కదవా. నీకు మొహమాట ఏంట్రా? ఫ్రీగా వస్తే పిల్లలంతా నాకు ఆహార పానీయాలు పరబ్రహ్మ స్వరూపాలు అన్నారు పెద్దలు. ఇలాంటివి పెట్టించుకుంటేలా? ఎవరండి మీరు? గోవిందని, మా ఆఫీస్ లో నా కిందే పనిచేసే కుర్రకుంకతో వచ్చానండి. అంటే మీరు నిజంగా ఆయన కోసం వచ్చారండి? ఆయనతోనే వచ్చాను నిస్సందేహంగా. అవును బావ గారు, కాఫీ తాగుతారా? ఏకంగా భోజనం చేసేస్తారా బావ గారు? ఇప్పుడు మీరు నన్ను బావగారు అని పిలిచారా? అవును బావ గారు. ఏమండి చూడండి, ఉన్నట్టుండి దడలు మన పడిపోయాడు. ఏమైంది ఈయన ఇలా ఇరుచుకు పడిపోయాడు? ఏమనండి, నాకు తెలీదు. కొంప తీసి మా బెనిద్రికి మోర్చురంగా ఉందంటావా? నేనెందుకు అంటానండి? నువ్వెందుకు అంటావు కానీ చుట్టు మొక్క వేసుకుని వెళ్ళి వాటర్ తీసినా? అలాగే తీసుకొస్తాను. అలా పెడితే ఏమైందండి? ఏమైంది ఏమిటయ్యా? ఒక్కసారిగా అమ్మాయి నన్ను బావగారు అని పిలిచేసరికి ఒక్కసారిగా 20 వసంతాలు వెనక్కి వెళ్ళిపోయి అప్పట్లో పిఠాపురంలోనో పెద్దాపురంలోనో నన్ను తొలిసారిగా బావగారు అని సంబోధించినటువంటి జాన యొక్క మధుర స్మృతులు నా కళ్ళ ముందు సీరియల్స్ లా తిరిగి తలుదిరి పడిపోయాయి. ఏమండి, ఆవిడ మా ఆవిడండి. నాకు తెలిసినావా, ఇంత ముందే కలుసుకున్నావు. ఇంతకు ముందే కలుసుకున్నారా? ఎప్పుడు, ఎక్కడ? నిజం చెప్తారు, కంగారు పడిపో. ఆల్రెడీ కంగారులో ఉన్నాను మహాప్రభు. చెప్పండి. ఇక్కడే, ఇంతకు ముందు లోపలికి ఘోరించిన ఈ కామెడీ తగలయ్యా. ఆకల్లో ఉండి అదోలా బిహేవ్ చేస్తున్నారు. రండి, మెక్కేద్దాం. అరే, నీళ్లు తెచ్చి లోపల లేచిపోయారు బావగారు. కూర్చోండి బావగారు. కడుపు నిండా తినండి బావగారు. అద్భుతం, మళ్ళీ 20 వసంతాలు వెనక్కి పంపించేశాం. సేమ్ టేస్ట్. ఏం టేస్ట్? నీకు అర్థం కాదురా కుర్రకుంక, నాలాంటి గ్రంథ సాంగృతాలకు శృంగార చేష్టల సారాంశం కన్నెక్కడో పన్నెక్కడో తెలియని బడుగుద్దాయి. నీకెలా తెలుస్తుంది? ఇన్నేళ్ళు ఆఫీస్ లో పనిచేశావు, నన్ను ఆవగించంత అర్థం చేసుకోలేకపోయావు. మన సుబ్బు చూడు, 6 క్షణాల్లో నన్ను ఆకాశం అంత అర్థం చేసుకుంది.
ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే ఇదే. ఇదిగో నాకు పప్పులు సంటే ఇష్టమని అట్టే పసిగట్టేసింది, ఇట్టే వండి వడ్డించేసింది. కొంచెం కోరేసుకోండి బావగారు. వద్దు సుబ్బు. పోనీ కాస్త చారేసుకోండి బావగారు. వద్దు సుబ్బు. ఇదిగో మీరు ఇలా మొహమాట పడితే నా మీద ఒట్టే బావగారు. అయ్యో సుబ్బు సుబ్బు సుబ్బు. ఎవరిని? నిన్నేరా నన్న పైకి దగ్గర. గోవిందు అతిథుల్లో అవమానిస్తారు, ఔరవాది మహానరకాన్ని పడిపోతారో దరిద్రుడా. మొక్క వేసుకుని బావ అన్నామంటే చెప్ప పగిలిపోతాయి. యారా నా భార్యను చూస్తుంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నావా? పిఠాపురం పెద్దాపురం మహాబలిపురం గుర్తొస్తున్నాయా? నీలాంటి లోపల గాని బోధాన్ని పిలవటం నాదిరా తప్పు. బావగారు భోంచుకుని వెళ్ళిపోయారు. అది పట్టుకుని బావ అంటే సిగ్గులేంటి? దానికి కాదురా నీకు. అదే కానుంటే ఇలాంటి అమాయకురాల్ని పట్టుకొని రోజుకు రకంగా వేపు తినవు నువ్వు. బామ్మా నోరు ముయ్యరా, తెలివి తక్కువ గాడిద. అసలే కొత్త కాపురం. అభం శుభం తెలియని అమాయకురాలు అలాంటి పిచ్చి పిల్లని పట్టుకొని అది ఏ పని చేసినా వంక పెడుతూ దాన్ని ఏదో ఒక రకంగా వేపు తింటున్నావు. ఇదిగో నీకు బుద్ధి చెప్పాలనేరా? నేనే దాని చేత ఈ నాటకాలన్నీ ఆడించాను. తెలిసిందా? ఇప్పటికైనా బుద్ధిగా ఉండు. నిజమా? తప్పైపోయింది బామ్మ. నువ్వు అలా వెళ్ళు. ఏడు పల్లుల సారి తానందు కూడి నెల తప్పిన నెలత నడుము సన్నాయి, కొలత తగ్గి మగలు నెలత పడ్డాయి. ఎరుపు బుగ్గలు నల్లబోయాయి, పుట్టదాయేమో పుల్లి బుజ్జాయి. అత్తాడి తిండి మనవరాలు మనవడైతే మావ కదు చాలు. అత్తాడి తిండి మనవరాలు మనవడైతే మావ కదు చాలు. ఒకరు కోరింది పుట్టింది పుణ్యాల కష్టం, ఒకరేమో కోరింత వంశాంకురం. అత్తాడి తిండి మనవరాలు మనవడైతే Thank you.
ఆకాశంలోంచి చందమామ జారి నా చేతులు వాలినట్టుందా నేను చూస్తుంటే ఎంత ముద్దు వస్తున్నారా నువ్వు? రే తాత చూడు, నువ్వు పెద్ద అయిన తర్వాత సూట్లు బుట్లు వేసుకోకూడదు. నాలా పంచి కట్టుకుని చొక్కా వేసుకుని ఇంత బొట్టు పెట్టుకుని నీసం పెంచుకుని జుట్టు ఒత్తుగా పెంచుకుని శుభ్రాజ్ తాతలా ఉండాలి. చూసిన వాళ్ళంతా నేను శుభ్రాజ్ అనుకోవాలి. నేను చచ్చి నీలో బతకాలరా నవరా నవ్వు. అది అది బావిగారు వచ్చిన వాడు బాబుని చూడాలంటున్నారు, ఇలా ఇవ్వండి. నీకెందుకమ్మా, నేను చూపిస్తాను వాళ్ళందరికి, వీడు పని చూసుకో. రే తాత పదరా బయలుదేరదు. నమస్కారం సుప్రాజ్ గారు. అరే సూర్య గారు తమరు వచ్చేసారా? నేను కూడా వచ్చానండి. అరే రామప్రభు గారు మీరు కూడా వచ్చారు? బాబు అవునండి, ఆయన రైల్వే గారు ఏలు గారు రాలేదా? కందిపోయేలా ఉన్నాడండి. అంతా సుప్రాజ్ గారు పోలికే. ఏంటి నా పోలికలా? అవునండి అచ్చం మీ పోలికే. పుట్టినప్పుడు దేవుడు పులుకులతో అంతా ఒకలాగే పుడతాం, పెద్ద అయ్యాక మనుషులు అయిపోతాం. కరెక్ట్ గా చెప్పారు. ఏనన్నా మళ్ళీ వేదాంతం మొదలు పెట్టారా? బాబు ఇక్కడ మావి గారు. బాబు ఎక్కడన్నా? ఇక్కడ ఉండవే. మీరు అక్కడ ఎక్కడో ఉంటాడు, వెతుకుతున్నారు కదా, దొరుకుతాడు. మంచు కౌంది, ఆర్ యు ష్యూర్? అన్ని చోట్ల వెతికావా? నాకేం చేయాలి అర్థం కావడలేదురా. కనిపించలేదా? ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి వెతుకురా. అన్ని చోట్ల వెతుకు సార్. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. నానా బాబు ఒక బాబు ఇక్కడ, నాకు నా బిడ్డ కావాలి. అయినా పసిబిడ్డ విషయంలో అంత అజాగ్రత్త ఏమిటి? నేనే అజాగ్రత్తగా ఉండను, కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. ఇవ్వమంటే ఇవ్వకుండా ఈ ముసలాయనే పెద్ద ప్రేమగా ఎత్తుకుని ఊరేగి బాధ్యత లేకుండా వదిలేశారు. అంత మాట అంటబ్బా? నువ్వు అంటుంది తప్పకుండా అంటుంది. మీరు చేసిన పనికి అనకుండా నోరు కూర్చోమంటారా? అసలు తల్లి దగ్గర ఉండాల్సిన బాబును మీరెందుకు తెచ్చుకున్నారండి? ఇప్పుడు ఇప్పుడు బాబు కనబడకపోతే నేనేమైపోవాలి? నాకు నా భార్యకి బాబు అంటే ప్రాణం. నా బాబు నా బిడ్డ వాడు కనపడకపోతే ఇల్లు నరకం చూస్తాం మనం. మన బిడ్డ మరొక ముఖ్యం, ఆయనకి సొంత మనవడు కాదుగా, ఆయనకే పోయింది. నేను నీ కన్న కొడుకు అశోక్ను మాట్లాడుతున్నాను. విజయ్ కొడుకు నెత్తుకుపోయింది. నేనే నా బ్రతుకు రోడ్డు మీద పడేశాను, సర్వనాశనం చేశాను. నేను నా భార్య బిడ్డ సుఖంగా ఉండాలని నాకు వెంటనే 10 లక్షల రూపాయలు కావాలి. పెండిపేట దగ్గర ఉన్న పాత బంగ్లాకి వెంటనే 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బిడ్డను కాపాడు. విజయ్ బాబు క్షేమంగానే ఉన్నాడు, నేను తీసుకొస్తాను. కంగారు పడదు, తీసుకొస్తానన్నా. నేను వస్తానన్నా. నువ్వు వస్తే బిడ్డకు ప్రమాదం, నేనే పెడతా. నేను వస్తానండి. వద్దు పార్వతి, వాళ్ళ సొంత బిడ్డని వాళ్ళకి అప్పగించేటంత వరకు నేను కట్టుకున్న భార్యని ఇక్కడ తాకట్టు పెట్టి పెడుతున్నాను. నేను ఒక్కడే పెడతాను. డబ్బు తెచ్చావా? రే నేను చేసుకున్న పాపం కొద్ది నువ్వు మాకు పుట్టావు.
ఇంతవరకు చేసిన పాపాలు చాలు, ఇంకా పాపం పోసుకోవద్దురా. మీ అమ్మ నిన్ను ఎన్నిసార్లు వద్దంటున్నా, నేను క్షమిస్తూ వచ్చానురా. నువ్వు ఆ పసిబిడ్డ కనుక అపకారం చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. రే, ఆ పుణ్యాత్మను మమ్మల్ని కన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు రా. వాళ్ళు వస్తువులు పోసుకోకరా, ముందుకు రావద్దు. డబ్బు చేతిలో పడితే కానీ బిడ్డనే. రే, నేను నీ తండ్రిరా. ఇంతవరకు జీవితంలో నేనేమి అడగలేదురా. మొట్టమొదటిసారి చేతులు ఎత్తి అడుగుతున్నాను రా. ఆ బిడ్డ చేరా ఇవ్వను. మీ కాళ్ళు అట్టుకుంటాను రా. రే ఇవ్వరా, రావు చేరా, రావు. నా మాట వినరా. నిన్ను కాపాడింది తండ్రిగా కదా, మనిషికి సాటి మనిషిగా. బాబు, నాన్న, బాబు ఎక్కడ దొరికాడు? నాన్న అఘోరంపై ప్రతికొక్కి లేవండి బాబుని. బాబు గారు. అమ్మా. అయ్యా, వారు వెళ్ళిపోయారయ్యా. వెళ్ళిపోయారా? ఎక్కడికి తెలియదయ్యా. మంజు, పార్వతి, పార్వతి. ఏంటండి? చూడు, ఎవరు వచ్చారా? మమ్మల్ని క్షమించండి నాన్న, మీ మనసు బాధ పెట్టాం. బాబు కనపడడం లేదన్న తాపత్రయంలో మేము ఏదేదో మాట్లాడాం. ఇందులో నీ తప్పే ఉంది విజయ్. నీ బాబు, నీ బిడ్డ, నీ ప్రాణం. నువ్వు ఒక బిడ్డకి తండ్రివి. బిడ్డ కోసం కన్న తండ్రి ఆరాటపడటంలో తప్పులేదు. తొందరపాటికి నేను సిగ్గుపడుతున్నాను. అదే మనసులో పెట్టుకోకుండా ఇంటికి పోదాం పదండి. అత్తయ్య, మీరైనా చెప్పండి. వద్దమ్మా, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. ఈ బోడి మర్యాదలు మాకు వద్దు తల్లి. మమ్మల్ని ఇలాగ బ్రతకని. పార్వతి, తప్పు, డిప్పి పడవద్దు. లేదు నాన్న, అమ్మ అన్న మాటల్లో నిజం ఉంది. అవసరానికి మిమ్మల్ని ఉపయోగించుకున్నాం, అవసరం తీరాక మీ మనసు నొప్పించాం. మీకు మా మీద కోపం రావడం సహజం, వచ్చి తీరుతుంది. నాకెందుకు రా కోపం? నువ్వేం చేసేవని? నాకెవరూ లేరు, రమ్మన్నా వచ్చా. ఇప్పుడు భార్య, ఓ బిడ్డ, కుటుంబం అన్నీ ఏర్పడ్డాయి. అందుకే వచ్చేసా. ఇష్టంతో రావడం కాదు నాన్న, రావడమే మంచిదని వచ్చేసా. విజయ్, ప్రేమ అనేది ఓ గోదావరి లాంటిదిరా. అది ఎప్పుడు పైనుంచి కిందకే పడుతుంది, కానీ కింద నుంచి పైకి కాదురా. ఓ తండ్రి, ఆ తండ్రికి ఓ కొడుకు, ఆ కొడుక్కి మళ్ళీ ఓ కొడుకు, ఆ కొడుక్కి ఇంకో కొడుకు. ఇదేరా పైనుంచి కిందకు వచ్చేదిరా ప్రేమ అంటే. బాబుకి
కావాలని ఆ పేరు పెట్టుకున్నావు నాకు తెలుసు. ఆయన విడిచిపెట్టి రావడం నాకు కష్టమే అనిపించింది. అలా బంధాలు వేసుకుంటూ పోతే నిర్బంధాలు అయిపోతాయి. ఆ తర్వాత ఒక కడుపు కూడా ముందుకు వేయలేదు. విజయ్, తమకంటూ ఒక కుటుంబం ఏర్పడేటంత వరకు తల్లిదండ్రులు బిడ్డలకు దగ్గరగా ఉండాలి. ఆ తర్వాత దూరంగా వచ్చేయాలి. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు అప్పుడు రావాలి. మేము అదే చేశాం. మా అవసరం నీకు ఎప్పుడు ఉంటుందనుకుంటావు? అప్పుడు మేము ఇద్దరు మళ్ళీ వస్తాం. మీ నిర్ణయం మార్చుకోరా నాన్న. తల్లిదండ్రుల్ని దత్తత తీసుకోవడం అని గొప్ప సంప్రదాయాన్ని నువ్వే ప్రారంభించావు. అది నీతోనే ఆగిపోకూడదు. నీలా మా అవసరం ఎవరికైనా రావచ్చు. అందుకే మమ్మల్ని ఎలాగే ఉండని బాబా. వెళ్ళరా. ఇంటికెళ్ళాం గంటి తాతయ్య. నాన్న, మీ కొడుకునియ్యుండి మిమ్మల్ని దిక్కులేని వాడిని చేశాను. ఈరోజు మీరుండి మేమంతా దిక్కులేని వాళ్ళమయ్యాం. నేను చేసిన తప్పే నాన్న, మమ్మల్ని క్షమించి ఇంటికి రండి. అవునత్తయ్య, మీరు మావయ్య ఇంటికి వచ్చేయండి, లేకపోతే మేము కూడా ఇక్కడే ఉండిపోతాం. రండి నాన్న. లేదురా, నువ్వు మారా, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వే సర్దిద్దుకోగలవు. నీ బిడ్డని నువ్వే సరైన మార్గంలో పెట్టుకోగలవు. ఇప్పుడు ఇంకా మా అవసరం నీకు లేదు. ఎవరైనా మేం కావలసిన వాళ్ళకి మమ్మల్ని ఉపయోగపడినవ్వండి. వెళ్ళిరండి. అనగనగనగా ఇదో రాజు కథ, మారాజు కథ, సుబ్బరాజు కథ. అనగనగనగా ఇదో రాజు కథ,